ಕಮಲಾಯತಾಕ್ಷಿ ಶ್ರೀ ವಿಷ್ಣು ಕಮಲವಾಸಿನಿ ವಿಶ್ವಮಾತಃ ಕ್ಷೀರೋದಜೆ ಕಮಲ ಕೋಮಲ ಗರ್ಭಗೌರಿ ಲಕ್ಷ್ಮೀ ಪ್ರಸೀದ ಸತತಂ ನಮತಾಂ ಶರಣ್ಯೇ ಲಕ್ಷ್ಮೀ ಪ್ರಸೀದ ಸತತಂ ನಮತಾಂ ಶರಣ್ಯೇ. నేను స్కూల్ టీచర్ని, ట్రాన్స్ఫర్ మీద ఆ ఊరెడుతున్నాను. పాపం ఎన్నాళ్ళు ఉంటారో. ఆ ఊరు మంచిది కదా బాబు? ప్రతి ఊళ్ళో పిల్లలు బయోస్కోప్ ఎగిరే గాలిపటాలు చూస్తారు, కానీ మా ఊళ్ళో పిల్లలు మద్దర్లు మానభంగాలు చూస్తారు. ఏమిటి, మీరే పాఠాలు చెప్తారు? సైన్స్ అది సంగతి, ఇది చరిత్ర. ఊళ్ళో దిగాక తెలుస్తుంది మీకు. బాగున్నావా నారాయణ? నువ్వు శ్రీహరి? బాగానే ఉన్నా. మీరుండడానికి ఇల్లు కూడా ఏర్పాటు చేశాను. చాలా సంతోషం. అవును, పదో క్లాస్ కి పాఠాలు చెప్పే నిన్ను ఒకటో క్లాస్ టీచర్ గా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేశారేమిటి? ఏం లేదు, మినిస్టర్ గారి అబ్బాయి కాపీ కొడుతుంటే పట్టుకున్నాను అందుకని. ఇంకా నయం, ట్రాన్స్ఫర్ తో వదిలిపెట్టారు, జీవితాన్ని తీసేయలేదు. ఎంతలా చూస్తున్నావు?
షాపులన్నిటి మీద భాషా భాష అని రాసిందే, అన్ని కోట్లు ఒకతనమేనా? గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించుకుని వీళ్ళందరికీ అద్దెకిచ్చాడు. పోలీస్ స్టేషన్, పోస్ట్ ఆఫీసు, మన స్కూలు తప్ప అన్ని అతని పేరుతో ఉండాల్సిందే. పోలీస్ రిపోర్ట్ ఇవ్వచ్చుగా అన్నయ్య గారు. పోలీసులా అమ్మా, వాళ్ళు ఫస్ట్ తారీఖున జీతాలు పుచ్చుకుంటారు, పండగలకి భాషా దగ్గరకు వచ్చి మామూలు పుచ్చుకుంటారు. మరి ఎవరైనా అతని మీద ఎదురు తిరిగితే? ఎదురు తిరిగితేనా చంపి ఇది భాషా గారు కట్టిన సమాధి అని బోర్డు పెట్టించి చౌమేళం మోగిస్తాడు. అద్దెసులు చేసుకొచ్చావా? చేసుకొచ్చా అన్నాను. బరువు తగ్గినట్టుంది. 250 రూపాయలు అన్న. గాజులు కొట్టాడు తండ్రి, చనిపోయాడంట. కొట్టు మూసేశాడు. వచ్చే నెల ఇస్తానాడు. పాపం అనిపించి సరే అన్నాను. అబే కుత్తే, కత్తి పట్టిన వాడికి కనికరం ఉండకూడదురా. ఇంకెవరికైనా ఉందా జాలి? జంబరా జంబా, ఆహా, ఈ ఊళ్ళో అన్ని పెద్ద పెద్ద సైజుల్లో ఉన్నాయే. అబ్బాయా, నీ పేరేంది? అమ్మని నా పేరు అడిగిందంటే ఈ ఊళ్ళో నాకంటే అందగాని లేరనుకుంటాను. బ్రహ్మం, వీర బ్రహ్మం. బాగున్నానా? ఏయ్ బేబీ, ఎందుకు బయటకు వచ్చావు? లోపలికెళ్ళు. మా బుర్ర మిస్తాలైన ఎవరు? నీ నాన్న? మా నాన్న అంటే కట్టిన మొగుడబ్బాయా? తమ్ముడు ఏమైందిరా, పడిపోయా? ఏలేదక్కయ్యా, రోడ్డు పొడవెంతో వెడల్పెంతో కొలుస్తున్నానంటే. జాగ్రత్తగా నించుండయ్యా. ఎరా, సామాన్లు అన్ని తీసుకొచ్చావా? ఏమైనా మర్చిపోయొచ్చావా? అన్నం తెచ్చా, మసి కూడా తెచ్చాను బాబా. ఎవరు నారాయణ, మీ అబ్బాయా? అబ్బే కనపడలేదండి, ఆవిడ గారి తమ్ముడు, ముద్దుల బావ. మరిది బావా, నన్ను రోడ్డు మీద నిలబెట్టి కూరలో కరేపాకులు తీసి పారేస్తున్నావు. ఏ పౌరుషం పుట్టుకొచ్చిందా? ఒరే, మీ అక్కయ్య పురిటి స్నానానికైనా పుట్టింటికి వెళ్ళింది గాని నువ్వు ఒక్కరోజైనా నా ఇల్లు వదిలిపెట్టావట్రా. హరిశ్చంద్రుడికి నక్షత్రకుడిలాగన్నమాట. అంతే. లోపలికి వెళ్ళ బాబు. రే, ఇటెక్కడిగా సామాన్లు దింపించమంటుంటే వెళ్ళు. అవును, మీ అబ్బాయి రాలేదేమిటి? పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు అన్నయ్య గారు. అవునవును, ఎక్కడా 3 రోజుల కంటే ఉద్యోగం చేయడండి. ఇవాళ 4వ రోజు. ఎక్కడో హోటల్లో, మహారాజా లెవెల్లో. మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓహో, ఏం లైఫ్ గురుమంది, వెలిగిపోతుంది. మొన్నొక పిట్ట, నిన్నొక తట్ట, ఈ రోజు బొట్ట. ఈ కంపెనీ నుంచి కుట్టుకొచ్చావు గురు. ఏమిటి, రోజుకు పిల్లని తీసుకొస్తున్నారా? ఇంటికి రండి, పని చెప్తాను. విశాలాక్షి, విశాలాక్షి, ఇదిగోని నీకు దండం పెడతా. విశాలాక్షి, నిన్న మొన్న కొట్టుకొచ్చిన పిట్టల్ని నా పర్వాలేదు, ఈ రోజు నా పిల్లని దగ్గరని నా కాపురాన్ని పూల్చేసావు కదయ్యా. వేర్ ఇస్ ద మేనేజర్? మేనేజర్, మేనేజర్. ఎస్ ప్లీజ్. ఏమిటయ్యా, మేము ఫ్యామిలీస్ తో హోటల్కి రానక్కర్లేదా? ఏం జరిగింది చంద్రశేఖర్ గారు? వద్దు, పేరు పెట్టిపించినానో మనించొద్దు. ముందు వీడిని డిస్మిస్ చేసా. ఏం చేసావయ్యా? వద్దు, నేను చెప్పాక వాడు ఎక్స్ప్లెనేషన్ ఉంటే నా పరపతి ఏం కావాలి? నా కొంప ముంచాడు, తీసే. శివాజీ, మర్యాద గానీ క్షమాపణ చెప్పు. వద్దు, ఇక మీరు నాకేమీ చెప్పొద్దు. పట్ల పెనమరలో పట్టల ముక్కునైనా బతుకుతాను గాని ఈ తిరుగుబోతుగాడికి సారీ చెప్పను. ఈ ఉద్యోగం 3 రోజుల్లో మాజీ అయిన ఈ శివాజీ మిమ్మల్ని ముష్టిస్తాడు జీతం కింద. మరి అది కాదయ్యా, ఇక కస్సు మనద్దు. మా ఊరు బస్సెక్కిపోతాను. మనుషులు కింద పడుకుంటారు, మగానుభావుడు చెట్టు మీద పడుకున్నాడు. జాతక పురుషుడై ఉంటాడు. ఏమిటి వింతగా చూస్తున్నారు? ధర కొనుకు తెస్తున్నాడు, సప్పుడు చేయకు. పేతాళుడు శవానికి బదులు విక్రమార్కుడు ఎక్కడేమిటి చెట్టు కొమ్మ? ఎవరినైనా చంపి అక్కడ పెట్టి వెళ్ళారేమో మేడం. దండం పెట్టుకో. పెట్టుకుంటా. దండం పెట్టుకోవాలంట. అబ్బో, ఎక్కడ తగిలింది?
ఎవరు ఈసారి గడ్డ తగిలితే ఏమవుతుంది గడ్డ తగలరాని చోట తగిలితే ఏమయ్యేది గడ్డ అడ్డ గాడిదలా ఎందుకేశావి గడ్డ నువ్వు బట్లర్లా కనిపిస్తాను ఏయ్ బట్లర్లా కాకపోతే బట్టలు లేకుండా గోచితో వేమన్లా ఉంటాను అవసరమైతే ఈ ఈకను ఇలా పెట్టుకుంటాను నీకేమైనా అభ్యంతరమా కొడిపెట్ట నీకేమైనా స్క్రూ లూజా నీకే లూజు కొట్టేసింది నీ బుర్ర ఫ్యూజు పట్టేసింది నీ తలకు బూజు ఎవడే పేకల్లో జోకర్లా ఉన్నాడు ఏయ్ వేసింది ప్రాకు నన్నంటున్నావా క్రాకు వేస్తా నీ నోటికి బ్రేకు చేస్తా నీ బాడీ షేకు ఏది చెయ్యి ఏది నువ్వు చెయ్యి బియ్యి కాలేజీ కొలతలకి ఎన్నెన్నో తేడాలుంటాయి చూడాలి కురుకమ్మా ఎలిమెంటరీ బట్టల్లో నరుదిక్కులు చుట్టొస్తే జనమంతా గగ్గోలెత్తి చస్తారే చిలకమ్మ అవతారం చూస్తే అదో రకం అదమ్మా అవతారం చూస్తే అదో రకం అదమ్మా ఆ
ఉంటేమో ఒకటిగా అమ్ముని నా చేతిలో పాచిగుడ్ల మూట పెట్టి గోచి పెట్టుకుంటూ పేచి పెట్టుకోవాలని చూస్తున్నావా? చాచి కొట్టానంటే కూచి పుల్ల పడతావు. అడగండి బాబు, పేచి బాగానే ఇస్తున్నావు, పగటేస్తాడువా? తాకలి, వాడు మా అబ్బాయి. అల్లుడు 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 వచ్చాడు, అల్లుడు వచ్చాడు. నువ్వు ఇదేం రా సన్నగా దిగబడ్డావు, ఉద్యోగం ఏమైంది? ఐదేళ్లు నిలబడాల్సిన ప్రభుత్వాలు ఇన్స్టాల్మెంట్స్ లో కూలిపోతుంటే ఆఫ్టర్ ఆల్ నా ఉద్యోగం ఎంత? చాలే, ఇదేమన్నా పెద్ద జంబర్ జంబర్ ఉద్యోగమా? ఆఫ్టర్ ఆల్ సర్వర్ ఉద్యోగం. ఇదిగా కోటి కోటి రూపాయలు ఇచ్చిన ఈ ఉద్యోగం మన ఉద్యోగం. రోజుకొక ఉద్యోగం పోగొట్టుకోవడానికి సిగ్గులేదట నీకు? ఏం చేయమంటావు? ఓ సన్నాసి పూటకో అమ్మాయిని హోటల్కి తీసుకొస్తున్నాడు, ప్రతిరోజు నీకు ఇదేం పని అని అడిగా. పాపం ఈ రోజు అతనితో కూడా వచ్చినామే అతను పెళ్ళామంట. నేనంత బోల్డ్గా మాట్లాడేసరికి నా ఉద్యోగం క్లీన్ బోల్డ్ అయిపోయింది. ఎవరెట్లా చేస్తే నీకెందుకురా? నువ్వు మాత్రం కాపీ కొడుతున్న వాడిని ఎందుకు పట్టుకున్నావు? అది నా వృత్తి, ఇది నా ప్రవృత్తి. వీధిలో అంతా మన వైపే చూస్తున్నారు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఊరా ఊరా బాబు, నువ్వు లోపలికి రా. ఆ ముసలాయన దానికి బాధపడుతున్నావు అల్లుడు? ఇవన్నీ మనకు మామూలే ఇచ్చిన మామ. అవును, అల్లుడు అని పిలుస్తున్నావేంటి? అల్లుడు గారు అని పిలువు. అలాగే అల్లుడు గారు అని పిలుస్తాను. చూడు, నువ్వు లేకపోయేసరికి ఉప్పు లేని పప్పులాగా చప్పబడి చచ్చిపోయాను అనుకో. ఏ, ఈ ఊళ్ళో లైన్ వేయడానికి ఎవరు దొరకలేదా చిన్న మామ? అమ్మా జంబర జంబ, వివరాలన్నీ సేకరించా. పెళ్ళైన వాళ్ళు 640, పొట్టు చెడిన వాళ్ళు 48, పెళ్ళై కాపురాలు చెడిన వాళ్ళు 78, పెళ్లి కాని వాళ్ళు 160, పిండిలు 63, మొగ్గలు 92. అబ్బాయా, మీ పేరేంది? చిన్న మామ, ఎవరి చిన్నది? చాలా కంతిరిది, జాగ్రత్త. అవును, ఆ పక్కన ముసలుడు ఉండాలి, రాలేదేంటి? ఏయ్ బేబీ, బయటికి ఎందుకు వచ్చావు నువ్వు? లోపలికి వెళ్ళు. బాబాయ్ గారు, మీ అమ్మాయా? కాదు, నా పెళ్ళం. అల్లుడు, ఈ రోజు నా చేత్తో నీకు ఫైల్స్ ఇస్తున్నాను, ఉద్యోగం రావటం గ్యారంటీ. ఉద్యోగాలు వస్తున్నాయి మామా, కానీ నిలబడటం లేదు, నిలబడాలని మొక్కు. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు ఆత్మానందం. నా పేరు వీర బ్రహ్మానందం సార్. ఇంటర్వ్యూకి వచ్చింది నువ్వా? అతనా? నేను సార్. అతన్ని మూసుకోమను. మూసుకుంటాను సార్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. ఈ రోజు నిన్ను కొన్ని టిపికల్ ప్రశ్నలు వేస్తాను. వేయండి సార్. చైనా దూరమా చందమామ దూరమా? చైనా సార్. వాట్? అవును సార్, చందమామ కనిపిస్తుంది, చైనా కనిపించడం లేదు కదా. గుడ్ గుడ్. నైట్ వాచ్మెన్ కి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? చీమ చుట్టుక్కుమంటే నిద్రలేచే అలవాటు. ఓకే ఓకే, నీ చేతికి 3 ఆపిల్స్ ఇస్తే 5 ఎలా పంచుతావు? జ్యూస్ తీసి 5 గ్లాసుల్లో పోసిస్తాను సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. అన్నిట్లోకెల్లా చిన్న చేప ఏది, పెద్ద చేప ఏది? చిన్నది పిత్త పెరిగా, పెద్దది తిమింగలం. సో గుడ్ సో గుడ్. నువ్వు ఇప్పుడు జాయిన్ అయితే 500 రూపాయలు, 6 నెలల తర్వాత 1,000 రూపాయలు. అయితే 6 నెలల తర్వాతే జాయిన్ అవుతాను. ఓకే ఓకే, నువ్వు సడన్ గా ముఖ్యమంత్రి అయ్యేవనుకో, ఏం చేస్తావు? నేలాంటి చెత్త ఆఫీసర్ ని ముక్కు పగలతంతాను. లాస్ట్ క్వశ్చన్. మన ఊర్లో బియ్యం బస్తా 200, వైజాగ్ లో 300. మన ఊరికి వైజాగ్ కి మధ్య 1300 స్తంభాలున్నాయి, 15 జంక్షన్లు ఉన్నాయి. ప్రతి స్టేషన్ లో 10 ఎక్కుతూ ఉంటారు, 20 దిగుతూ ఉంటారు. ఈ లెక్కన నా వయసు ఎంత? 36. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు? మా ఇంటి ఎదురుగా సగం పిచ్చోడు ఉన్నాడు, వాడి వయసు 18. ఏమిటి నాకు పిచ్చ? ఏమిటా తలతిక్క సమాధానం? నువ్వు తలతిక్క ప్రశ్నలు వేస్తే నేను మహాతిక్క సమాధానాలు చెబుతాను. అసలే నేను గజతిక్క మనిషి, పక్కటి ముక్కులు వెరగొట్టి జనాభా లెక్కల్లో లేకుండా చేస్తాను. అల్లుడు అల్లుడు, చేరకుండానే పోతుంది ఉద్యోగం. ఈ చేపలు పట్టే వెధవ దగ్గర కంటే వరతలు పట్టే వాడి దగ్గర చిరతలు కొట్టుకుంటూ బతకచ్చు. పదమ్మామ అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నీ ముక్కులో పెద్ద పరిగులు దూపుతా. పొద్దున్నే లేచి వీడితో పెట్టుకున్నానే, నిన్న నిచ్చే ఇలాగే అవుతుంది. ఈ ఆఫీస్ లో మానేడివే బెస్ట్. ఏమండి తొందరగా వెళ్ళి కొబ్బరికాయ తెచ్చి పెట్టండి. ఏ, ఇంట్లో ప్రతి పని నాకే చెప్పాలా? మొన్న గాడిది వచ్చింది, నిన్న గాడిది వచ్చింది, ఏం చేస్తున్నారు? పాపం వాళ్ళు నిద్రపోతున్నారండి. ఏమిటి, 7 ఇంకా నిద్రపోతున్నారా? ఒరే అడ్డగాడిదల్లారా, అల్లుడు గారు పిలుస్తున్నాడు. నన్ను కాదు, అడ్డగారిది అంటే నువ్వే. అంటే నువ్వు నిలువు గారిదివా? నోరు మిచ్చున్నాము. మాట్లాడరేమా, రమ్మంటారా? అయ్యో అయ్యో, ఓ
చాలా పడ్డా టైం ఉండేది. నిన్ను పుట్టిన పాప ఇలా చూసేసరికి నా కను పాప కదలడం లేదు. పాప వెళ్ళడానికి అభ్యంతరం లేదు. నేను ఈ బాత్రూంలో నుంచి బయటికి వెళితే నువ్వు కాలు జారావని ఊరి జనం నోరు జారుతారు. పాప ముందు నువ్వు బయటికి వెళ్ళకపోతే హలో ఎదుర్రు మీద చింతకాయ అంత పుట్టు మచ్చుంటే కాబోయే మొగుడు మహారాజు అవుతాడంట పాప. ఏదో ఒకటి మాట్లాడుతూ ఇక్కడే ఉండొచ్చా నా నీ తెలివి? తెలివే నేను అమాయక చక్రవర్తిని. నూట్లో వేలు పెట్టిన కొరకును అని నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు. కావాలంటే నువ్వు ట్రై చేయి పాప. అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నిష్క్రమిస్తా. నమస్కారం నమస్కారం. అమ్మాయి స్నానానికి లోపలికి వెళితే అబ్బాయి బయటకు వచ్చాడేమిటి? ఇది కామన్ బాత్రూమ్ కాదే. అమ్మా జ్యోతి బుక్కునైనా కాకపోతిని నీ హార్ట్ భాగము చేరగా. సారీ టీచర్, చూడకుండా గుద్దేశాను. పర్వాలేదులేండి, దెబ్బ తగిలేంతగా గుద్దలేదుగా. ఇంత ముందు ఎవరైనా గుద్దారా? నన్ను గుద్దటం ఫస్ట్ టైమా? శివా, ఒరే శివాజీ. ఏమిటమ్మా? ఈ పెరుగావళ్ళు పట్టుకెళ్ళి హెడ్ మాస్టర్ గారి ఇంట్లో ఇచ్చిరా. నేనా? పర్వాలేదురా, ఇచ్చిరారా? ఛే, నా బ్రతికే సర్వర్ బ్రతికైపోయింది. హెడ్ మాస్టర్ అదేమిటో నిన్నెప్పుడు చూసినా నా కనుపాప కదలడం లేదు. పాప చాప మీద పడుకునే సన్నాసిని కూడా అదరగొట్టి అందం. మర్యాదగా వెళ్ళకపోతే అరుస్తా, అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నిష్క్రమిస్తా. ఇదిగో అల్లుడు గారు, పొద్దున అమ్మాయి గుద్దింది, ఇప్పుడు మీరు గుద్దారు. ముందు అమ్మాయి బొమ్మ గుండెల్లో గుద్ది, తర్వాత మన బొమ్మ అమ్మాయి గుండెల్లో గుద్ది, ఆ తర్వాత శుభలేఖలో అచ్చు గుద్ది, ఫైనల్ గా బుద్ధి బుద్ధిగా గుద్దుగుద్దుగా కాపురం చేసుకున్నాం చినమామ. అమ్మో, అల్లుడు గారు హెడ్ మాస్టర్ అమ్మాయికి లైన్ ఇస్తున్నట్టున్నాడు. జంబర జంబ ఇహ ఒకటే ప్రేమ గుద్దుడు. అల్లుడు గారు. ఏమిటి చినమామ? ఉద్యోగం లేకపోవటం వల్ల ఊళ్ళో అందరూ మనల్ని సర్కస్ లో జంతువుని చూసినట్టు చూస్తున్నారు. అవును చిన్నమామ, ఈ మధ్య పని లేని వాళ్ళని, పొలిటికల్ లీడర్స్ ని ఒకే రకంగా చూస్తున్నారు. బాబు పని లేకుండా వెళ్తున్నట్టుకున్నారుగా, కర్రట్టుకొని వీడియో ముక్క వెలిగించుకోవాలి. నిరుద్యోగిని చూస్తే రోడ్లు వచ్చి చిరుద్యోగి కూడా అలుసేనా పులుసరామూర్తి? ఎదుటి వాడి చెవులో పువ్వెట్టు తప్పు లేదు, కానీ చేతిలో కర్రెట్టుకు బుర్ర వెళ్ళిపోతే నీ ఎంప. ప్రేమ కోసమై వలలో పడిని పాపం పసివాడు, ప్రేమ కోసమై పాపం పసివాడు, పాపం పసివాడు. సోకులు పోతున్నావా సోంబేరి? నా బాత్రూంలోకి బెడ్రూంలోకి చౌకదు నిన్ను. అల్లుడు గారు, కాలంలో బర్రెని మార్కెట్ లో గొర్రెని రుద్దుంటే ఏంటి రుద్దుడు? నాకు ఇచ్చే జంబర జంబ వెళ్ళిపో, వెళ్ళి 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 చెప్తా వెళ్ళు. ఓహో, నేనే నెంబర్ వన్ లేడీస్ కి వలవసిరే బ్యూటీ నెంబర్ వన్, బ్యూటీ లను ఫ్రూటీ చేసే నాటి నెంబర్ వన్, జంబర జంబ జంబర జంబ. హత్యా ప్రయత్నం ఎవడిది? కొడుకుంట్లో బంధు ఎవడిప్పుడు తాళాలి నాకు. మీ నాన్నగారు స్కూల్ టైం అయింది, ఇప్పుడు నువ్వు బాత్రూమ్ లో దూరేమంటే ఆయన తిట్టింది తిట్టి
తిడతారు. ఆదివారం నాడైనా పిల్లలకి పాఠాలు చెప్పకుండా ఆయన ఊరుకుంటాడు కానీ నన్ను తిట్టకుండా ఊరుకోడమ్మా. ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. నీకు జ్ఞానం ఉందా? వన్స్ అపాన్ అ టైం ఉండేది, నిన్ను ఇలా చూసేసరికి మొన్న తిన్న పింజేరిని అయ్యాను. సోంబేరీ తిప్పు కొడుతున్నావా? చుప్పు నాపి తిడితే తడతా, తడితే కొడతా, కొడితే జారి పడతావు. వాడెళ్ళాడండి స్నానానికి. ఆ అడ్డగారికి ఇప్పుడు ఎంత ఉందరా? వాడి పని అంతే. రే గాడిద తలుపు తీరా. ఎంతసేపు స్నానం చేస్తారో దులపోత. నా టైం అయిపోతుందిరా. తిరుపతిలో పరపతి లేకుండానైనా బతకచ్చు కానీ పరసతితో చిచిచి కాంతతోనే ఇలా కనిపిస్తే రెడ్డుతో కొడతాను మా నాన్న. తలుపుది తీయమంటుంటే ఎంత. హలో అంకల్. నమస్తే అండి. నా కంటికి ఏమన్నా జబ్బు వచ్చిందా? అబ్బాయి లోపలికి వెళ్తే ఈ అమ్మాయి బయటకు వచ్చింది ఏమిటి? ఏమండి ఏమిటి? లోపల మీరు ఒక్కరే ఉన్నారా? ఆహా, నా సెకండ్ వైఫ్ కూడా ఉంది. అయ్యో, ఈ వయసులో అది ఒకటే తక్కువ. అబ్బాయమైనట్టు తెలుసు అబ్బాయ నువ్వు వస్తావని, అందుకే ఈ ద్వారం మూసేసి గుండె ద్వారం తెరిచేస్తున్నా. వద్దు, విశాఖపట్నంలో విసనకరలైన అముకు బతుకుతా గాని వీధి విభిచారం సీనని మా నాయన మీద ఒట్టేశా, ఇప్పుడు నన్ను వదిలిపెట్టేసి. ఒట్టు తీసి గట్టు మీద పెట్టబ్బాయ, కౌన్స్ పిట్లన్నీ దొరుకుళ్ళా. బేబీ బేబీ తలుపుతి. అమ్మో, మా ఆయన వచ్చేసాడు. బేబీ ఇప్పుడు తలుపు ఎందుకు మూసావు? చీర మార్చుకుందామని. ఇంట్లో మన ఇద్దరమే కదా ఉంది, తలుపు తెరిచే చీర మార్చుకోవచ్చు కదా. ఎందుకు ఈ టవల్ ఇక్కడుంది? ఎందుకు నవ్వుతున్నావు? ఈ ఆవేశాన్ని చూసి. అయ్యో, నేను స్నానం చేసేసిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎంతసేపు ఆ బాత్రూమ్ కే చూస్తావేమిటి? బాత్రూమ్ లో పిల్లాడు బాత్రూమ్ లోనే మాయమైపోయాడేమా అని ఆలోచిస్తున్నాను. ఆ అడ్డగారికి ఏది కాదు గాని, ముందు ఇక్కడ ఒడ్డించు. ఏమిటే అంతా మాయగా ఉంది, మన అబ్బాయికి ఏమైందో ఏమో, ఒకసారి వెళ్ళి చూడండి. బేబీ, నీ చీర ఎక్కడా కనిపించడం లేదు, పైన ఆరేసేమో చూడు. ఇది నా పిల్లని చీరేనే, ఎదురికి మేడం నుంచి ఎలా వచ్చింది? Thank you.
తెలిసింది అమ్మమ్ము, అది గది కాదు బూరెల గంప అని, అది గది కాదు బూరెల గంప అని. తీసుకుంటుందేమో, వచ్చే వరకు ఇక్కడే ఉండి బీటు కొడతా, నే బీటు కొడతా. పొగడ్రీరా తొందరగా. ఎల్లి ఆ పక్కనంతా చల్లిపో. హలో, హలో, మీ పేరేంటి? పాకీజా. అవును, స్కూల్లో మీరు పిల్లలకి చెప్పే సబ్జెక్ట్ పేరేంటి? శుభ్రత, పరిశుభ్రత. ఓహో, ఆరోగ్య శాస్త్రం అన్నమాట. సైన్స్ అబ్బో చాలా కష్టం. ఒకరా ఇద్దరా? 600 మంది పిల్లలు. ఒక్కరోజు నేను స్కూల్కి రాకపోతే స్కూల్ గబ్బు పట్టిపోతుందండి. గబ్బు? ఓహో, సైన్స్ ల్యాబ్ కదా, నీట్ గా ఉంచకపోతే కంపు కొడుతుంది. మరి వస్తానండి. మేడ బాపాయ్ గారి ఇల్లు కూడా నేనే ఒప్పుకున్నాను. మేడ బాపాయ్ గారి ఇల్ల అంటే ఆ పిల్లలకు కూడా నువ్వే ట్యూషన్ చెప్తున్నావు అన్నమాట. పాకీజా కబూదర్ జా, నువ్వే నా పాకీజా, నువ్వే నా కబూదర్ జా. ఆహ్,
అయ్యయ్యో, ఆడపిల్లల ఏమిట్రా పనులు? కొయ్యడం ఆడపిల్ల పనే, ఏడవడం ఆడపిల్ల పనే. నువ్వు ఏ పని చేసినా ఏడ్చినట్టే తగలబడుతుందిరా. నా నెత్తి మీద కిరీటం పెట్టినా నీకు అడుక్కుతున్న విధంలా కనిపిస్తాను. నమస్కారం మావి గారు. ఏమిటి, ఎలాగూ ఉద్యోగం చేయడం లేదని మీ అబ్బాయి చేత కూరగాయలు కోయిస్తున్నారా? నీ బుగ్గలో టమాటాలు ఉబ్బున్నాయి, వాటిని కూడా కోసేస్తానురా. చూడమ్మా, మీ నాన్న అదృష్టవంతుడు, ఆడపిల్లని గాని సుఖపడుతున్నాడు, నేను మగ విధవని గాని కుమిలిపోతున్నాను. ఆడపిల్ల ముందు విధవాన్ని తిడితే నేనేం కావాలి? బోడి పౌరుషం ఒకటి. బాబు సంపాదిస్తుంటే తయారగా కూర్చుని తినడం తెలుసు, కానీ ఒరే, నీ కష్టార్జితంతో తండ్రికి ఒక పంచుకొని ఇవ్వగలవా? తల్లికి ఒక చీర కొని ఇవ్వగలవా? చిచ్చే అబ్బా, మీరు రండి. మా నాన్న ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? ఈ వంకాయ బిట్టి కొట్టానంటే ఒంగోలు దాకా వినపడేటట్లు అరుస్తావు. మన జాతి వంకాయ అంటే నాకు చాలా ఇష్టం. విసురు, గుత్తి వంకాయ కూర వండుకుంటా. గుత్తి గిత్తి అన్నావంటే గుమ్మడికాయ బిట్టి కొడతా, గుడి వాళ్ళు పడతావు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. నమస్కారం. భాషా గారి 10,000 ఇచ్చి ఆయన స్థలంలో కొట్టు కట్టుకున్నాను, రేపే ఓపెనింగ్ చేయాలి. భాషా గారు ఆయన పేరు పెట్టమంటున్నారు, నాకేమో మా అమ్మగారు పేరు పెట్టాలనుంది. నిరభ్యంతరంగా పెట్టుకోండి. అలా పెట్టుకుంటే భాషా గారు కాలో చేయో తీసేస్తాడండి. షట్ అప్. ఒక పోలీసు వేణి నువ్వు అలా మాట్లాడని సిగ్గులేదు? ఇలాంటి భాషలు నేను చాలా మంది చూశాను. రేపు ఉదయం నేను అక్కడికి వస్తాను, నా ఎదురుగా మీరు మీ అమ్మగారి పేరుతో కొట్టు ఒప్పించేయండి. నమస్కారం అసయ్య. నమస్తే. మా నాన్న, ఇది మా పాప. నమస్కారం అయ్యా. నమస్కారం. శాస్త్రి గారు, పూజ మొదలు పెట్టండి. ఇన్స్పెక్టర్ గారు, మంత్రం పూర్తిగా మర్చిపోయాను. ఆ రౌడీలు ఎప్పుడు వస్తారో, ఎవరిని పడుస్తారో. నీకేం భయం లేదు, పూజ మొదలు పెట్టు. ఇన్స్పెక్టర్ గారు, ఆ కత్తి నా వంట మీద పడకుండా ఉండటానికి పూజ చేసుకుంటాను. ఇన్స్పెక్టర్ గారు, పూజ ప్రారంభించమంటారా? శుక్లాంబరధరం విష్ణు చచివర్ణం. మాంసాహారం కంటే శాఖాహారంలోనే ఎక్కువ పౌరుంది. బెండకాయలు తింటే లెక్కలు వస్తాయి, వంకాయలు తింటే సైన్స్ వస్తుంది, కాకరకాయ తింటే చరిత్ర తెలుస్తుంది, క్యారెట్ తింటే ఇంగ్లీష్ వస్తుంది. ఒరే, నువ్వు మెట్రిక్ లో లెక్కల్లో కదా తప్పింది. అవును. ఈ సంగతి తెలుసుంటే నీకు అచ్చంగా బెండకాయ కూర పెట్టేదాన్ని కదా. నువ్వు బతుకుండి ఏమి సాధిద్దామని చెప్పు. ఎంత పెద్ద గొడవ తీసుకొచ్చావో చూడు. ఏమిటయ్యా తగదా? అది మామూలు తగదా కాదు నాయన, డ్రామా. వాళ్ళు భాషా మనుషులు, వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారంటే ఇంకా సేపట్లో ఎవరినో హత్య చేస్తారని అర్థం. అమ్మ మీద పిచ్చి ప్రేమతో అమ్మ పేరే పెట్టుకోవాలనుకున్నా, ఆమె దగ్గరికి వెళ్ళు. ₹10 సంపాదించే తెలివితేటలు లేవు గాని ఊరికి ఉపకారం చేస్తానట. అబ్బా నారాయణ, ఏమిటయ్యా ఇది? రోజు తగులు అడుకునే భార్యాభర్తలను చూశాను, నిత్యం తిట్టుకునే రాజకీయ నాయకులను చూశాను, కానీ 365 రోజులు గొడవ పడే తండ్రి కొడుకులు మీ ఇద్దరిని చూస్తున్నానయ్యా. ఏం చేయమంటావయ్యా? ఏ తండ్రి అయినా తన కొడుకు డాక్టర్ కావాలనో ఇంజనీర్ కావాలనో ఆశపడతాడు, కానీ వీడు పని పాట లేకుండా వీధిలో తగాయిదాలన్నీ ఇంటి మీదకి తీసుకొచ్చి పెడుతున్నాడు. చూడండి నారాయణరావు గారు, మీకు అభ్యంతరం లేకపోతే మీ అబ్బాయికి నేను ఉద్యోగం ఇప్పిస్తాను. ఏమిటది? ఒక నెలలో ఎలక్షన్స్ రాబోతున్నాయి,
మా పార్టీ తరఫున ఆటోలో ప్రచారం చేస్తే రెండు పూట్ల భోజనం పెట్టి 50 రూపాయలు ఇస్తారు. పంపుతారా? నా కొడుకును ఊరికే ఇంట్లో కూర్చోబెట్టుకుని నేను కష్టపడి సంపాదించైనా జీవితాంతం పోషిస్తాను గాని ఈ చెడిపోయిన రాజకీయాల్లో మాత్రం వాడి చారని. సర్లేండి, రాజకీయాలు వద్దనేవాడే క్యూలో నిలబడి మొదటి ఓటేస్తాడు. నేను ఓటా? ఇంతవరకు ఈ చెయ్యి ఓటు మీద ముద్ర వేయలేదు, ఈ వేలు మీద ఇంకు పడలేదు. సర్లే, మీరు వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. చూడారాయణ, ఉద్యోగం లేదని అనవసరంగా అబ్బాయిని బాధ పెట్టకు. మన స్కూల్లో ప్యూన్ పోస్ట్ ఖాళీ అయింది కదా, కావాలంటే అతనికి ఇద్దాం. ప్యూన్ ఉద్యోగమా? పుంగునూరులో పంగల కర్రలైనా ముఖ బతుకుతావు, గాని ఈ ఉద్యోగం మాత్రం చచ్చినా చేయను. నువ్వు రేపే ఆ ఉద్యోగంలో చేరుతున్నావు అంతే. ఒక సాక్షిని పట్టుకుంటే బజార్లో హత్య చేసింది ఎవడో తెలుసుకుని. నేనే చేశాను. అలా అని కాగితం మీద రాసిస్తాను, నన్ను మూసేస్తావా? చూడు, ఇంకొకసారి ఈ కేసును తవ్వాలని చూస్తే స్టేషన్ బయట భాషా పోలీస్ స్టేషన్ అని పేరు పెట్టిస్తాను. అంతేకాదు, నీ పిస్టల్తో నిన్నే కాల్చి కానిస్టేబుల్ కాల్చాడని జనాన్ని నమ్మిస్తాను. నువ్వు ఆ ఎస్ఐ మీదకి వెళ్లిన సంగతి హోమ్ డిపార్ట్మెంట్ దాకా వెళ్లి మినిస్టర్ గారు నన్ను చంటుతున్నారు. ఎందుకండి షంటేది? నెల నెల ఆయన వాటా పంపిస్తున్నావు, పైనుండా మాత్రం చూసుకోలేడా? ఎలా చూసుకుంటాడో. నువ్వు మర్డర్ చేస్తే పోలీసులు పట్టుకుని కేసును మాఫీ చేస్తున్నావు, నువ్వు రేప్ చేస్తే ఆ పోలీసులకి ఫోన్ చేసి కేసును కోర్టుకు వెళ్లకుండా చూస్తున్నావు. నువ్వు ఆ పోలీసుతోనే సున్నం పెట్టుకుంటే నేను వెళ్లి ఎవరి కాళ్ళు పట్టుకోవాలో? అక్కడ మన మినిస్టర్ ఉన్నాడులే అని రెచ్చిపోమాక. ఈ 4 రోజులు నువ్వు బయటికి రావద్దు, మినిస్టర్ గారితో నేను మాట్లాడతాను. అల్లుడు గారు, బాధపడుతున్నావా? ఛీ, నీ గిల్లు డబ్బి నోరు మూసుకో చాలు. చదువుకొని ఆ ఎదురుట్లు ఎదురు పవర్ మొగ్గులు తిని కూతాలా, అలాగే నన్ను అమ్మంటావా? చిన్న మామ, నేను ప్యూన్ ఉద్యోగం చేస్తున్నాను అంతే. ఓ, అసలే నాకు ఇంద్రియ నిగ్రహం తక్కువ, ఇన్ని చిలకల మధ్య బుద్ధిగా ఉండేటట్టు చూడు స్వామి. ఎంతసేపు అయ్యా కొట్టేది? ఫస్ట్ బెల్ కొట్టడం కూడా రాదా? నేను ఇప్పుడు కొట్టింది ఏ బెల్లు? ఫైనల్ బెల్. అమ్మో, నాకప్పుడే వచ్చేసింది కొట్టడం ఫైనల్ బెల్లు. సారీ మేడం. ఇట్స్ ఆల్ రైట్, తెలియనప్పుడు అడిగి తెలుసుకుని బెల్ కొట్టు. కొట్టడంలో తేడా రాదు బెల్లు, కాకపోతే ఎంతసేపు కొట్టాలో తెలియక కొట్టాను బెల్లు. ఇక నుంచి మీరు ఎంతసేపు కొట్టమంటే అంతసేపు కొడతాను బెల్లు. నాది నీలాగా బెల్ కొట్టే ఉద్యోగం అనుకున్నావా? ఐఎమ్ ఏ డ్రిల్ టీచర్, వెళ్ళి హెచ్ఎం గారిని అడిగి తెలుసుకో. ఎక్కడ పేరు ఒంటి వాళ్ళు చేసి వెళ్ళిపోయా? తల్లి బిడ్డలు నిలదీసినాడా? తల్లి బిడ్డలా? అవును, అప్పులు పాలైపోయిన నన్ను చూసి మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత కోడై పుట్టింది, రోజుకు ఆ గుడ్డు చప్పులు పెట్టి 4000 రూపాయలు అప్పు తీర్చింది. ఇంకా 4000 మిగిలిన్నాయి. 4000? అవును, మర్యాదగా 4000 కడతావా? లేకపోతే మా అమ్మ శవంతో పాటు నిన్ను కట్టుబట్టావా? రక్తం రాకుండా చంపేస్తా రక్తం. వెంకటప్పయ్య, ఏమిటి గొడవ? నా పేరు నీకెలా తెలుసు? మీ అమ్మ చెప్పింది. మా అమ్మ
ఎప్పుడు? రాత్రి. రాత్రా? అవును, కల్లోకొచ్చి రేపొద్దున్నే ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను, సైకిల్ కింద పడి చచ్చిపోతున్నానని చెప్పి. సరిగ్గా అలాగే చచ్చిపోయింది సార్. నా అప్పు తీర్చకుండా నా తల్లి చచ్చిపోదు. అప్పు తీర్చడానికే చచ్చిపోయిందయ్యా వెర్రి వెంకటప్పయ్య. అవును, పాడు కోడి జన్మలో ఎన్నాళ్ళని కొడుకు అప్పు తెచ్చను, అందుకే పంది జన్మ ఎత్తుతాను అని చెప్పింది నీ అమ్మ. పందా? అవును, పంది అయితే ఒక్క కాన్పులో డజను పిల్లల్ని కంటాను, మొత్తం అప్పు ఒకేసారి తీరుస్తాను అని చెప్పింది నీ అమ్మ. అబద్ధం, నా తల్లి పందా కాదు. కాలే కాదు. నీ తల్లి కోడవగా లేనిది పందెవదా? పంది మహోనాయాల పిచ్చి పిచ్చి వేషాలేసావంటే పళ్ళు రారగొడతాను. అరిస్తే చలుస్తా, చలిస్తే కరుస్తా, కరిస్తే నిన్ను కూడా సైకిల్ కిందేసి తొచ్చేస్తా. అల్లుడు గారు పద, కోడి పలవా చేసుకుని తిన్నాం. ఏంటి, నేనేమన్నా గేదెనే పందినే? కంగారు పడతావని ముందే చెప్పన్నారు మా నాన్న. చింతిస్తాను, దాని గురించి నువ్వేం ఆలోచించుకో. ఏది, నాలుగు కోసలు గబగబా అడుగుతాను, చకచక సమాధానం చెప్పు. ఏది అడుగు? కాలేజీ పిల్లలకు కావాల్సింది లవ్వు. రౌడీలకు ఉండేది కొవ్వు. ఆడపిల్ల కోరేది పువ్వు. మగాడు కోరేది నవ్వు. గాలి కంటే వేగమైంది మనసు. అయిపోయిందని బాధపడేది వయస్సు. కాపాడుకోవాలని చూసేది సొగసు. కూరల్లో గొప్పది పులుసు. స్త్రీకి ఉండేది అందం. వయసులో కాసేది పందెం. ప్రపంచంలో దిక్కజంట అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే కౌ గెలిస్తా. పసిడి పల్లకి ఎక్కాల రాగాలే ఉగాల శివరంజన వాళ్ళ గరి సదస గరి సదస గరి సదస కాపు ఉందనా సరే గరే గప్ప గప్ప ద ప ద స గరి గ ద స గరి గ ద స గరి గ ద స చల్లనైనా వేకువలోన సంకురాతిరి వెలుగువలే మల్లె పూల పందిరిలోకి నడచి రావే సరిగమల We'll be right back.
ఎక్కడనున్నావో ఎక్కడున్నావో నా పక్కి జరాణి ఎడనున్నావో ఎప్పుడో కారిపోయినాయి ముదురు ముంజ. నీ పేరు పాకీజా అని చెప్పినప్పుడే తెలుసుకోలేకపోయాను. శుభ్రత పరిశుభ్రత అంటే ఆరోగ్య శాస్త్రం అనుకున్నారు గాని ఈ కంపు శాస్త్రం అనుకోలేదే. బళ్ళో పిల్లల ఒంటేళ్ళు కడిగే ఉద్యోగం చేస్తూ టీచర్ని మోసం చేస్తామా? మినిస్టర్ గారి సెకండ్ ఫ్యామిలీలా టిక్కు 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 అనుకుంటూ చేతిలో గొడుగు, గొడుగు కింద తల, తల మీద కొప్పు, కొప్పులో పూలు, కళ్ళకి కళ్ళతోడు, చెవులకు లోలాకులు, పొట్టు కిందకి చీర కట్టి, చీరే కట్టి, తిప్పి కట్టి, మడత పెట్టి కట్టి, నా కళ్ళకి కరికట్ట కట్టి నన్ను మట్టి తినిపిస్తావా? ఎవడి 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 నన్ను అన్యాయం చేయకండి. మిమ్మల్ని నమ్ముకుని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఎవరు పెట్టుకునే ఆశలు? ఈ ఊళ్ళో ఉన్న లెటర్లన్నీ కాంట్రాక్ట్ తీసుకుని నా చేత క్లీన్ చేయించాలనే. మళ్ళీ ఈ గెటప్లో నాకు కనిపించావంటే నీ మీద ఫిరాలు పోసి తగలబెడతాను. పూదురు ముండ, దొంగ ముండ, నిన్ను లెటర్లు వేసి కసగసగస తొక్క. నువ్వెక్కడ దాపరించావు నాకు? అని ఓకేనా? ఓకే సార్. మా స్కూల్లో రికార్డులన్నీ మేము కరెక్ట్ గానే మెయింటైన్ చేస్తాం సార్. గుడ్ మార్నింగ్. ఓర్ లపకి తుపకి, నువ్వు డిహోవా? శివాజీ ఏమిటది ఇటు పుట్టప్ప? ఎవరు రామా టాకీసు పక్క భామ? ఒరే ఒరే డిఓ గారిని పట్టుకుని ఏమిట్రా మాట్లాడు? వీడు డిఓనా? ఆ రోజు హోటల్ కి పిట్టతో వచ్చిన ఉద్యోగం దించాడని చెప్పానే వాడే వీడు. అయ్యా క్షమించాలి, వాడికి తెలియక వాగాడు. వాట్ నాన్ సెన్స్! వీడు ఒక అమ్మ అబ్బకి పుట్టిన వాడు ఎలా మాట్లాడతాడా? సార్ అతను ఏదో తోరద్దు, నాకేం చెప్పొద్దు. ఐ కాంట్ టాలరేట్ దిస్, ఐ విల్ డిస్మిస్ దిస్ ఫెలో. వన్ అప్ అండ్ చేసిన వన్ కూడా సస్పెండ్ చేస్తున్నా. ఏంటి బయటకు వచ్చి మరీ చూస్తున్నారు? తండ్రి కొడుకులు తిట్టుకునేసిన అంత బాగుందా? వెళ్ళిడే. మీకు సెపరేట్ గా చెప్పాలా? వెళ్ళడమా, లోపలికెళ్ళు. రే దౌర్భాగ్యుడా, నిన్ను నిన్ను నా కడుపులు చెడగొట్టాడే. వీడిని చంపి నేను చేస్తేనే గాని. ఏమిటండి ఆ మాటలు? చెట్టు అంత కొడుకును పట్టుకుని? చెట్టు కాడే పుట్టకూడదు, ఏదో ఒక రోజున పీకి పారేసిన వాడే నారాయణ. లేకపోతే ఏమిటయ్యా, ఆ డీవోని పట్టుకుని అట్లా కొడతాడా వీడు? వాడు ఏ ఆడపిల్లతో తిరిగితే నీకెందుకురా? సత్యముని పలుకుము అని పిల్లలకి పాఠాలు చెప్పే నువ్వు నీ కన్న కొడుక్కి మాత్రం ఆ నీతి మరిచిపోమని చెబుతున్నావా నాన్న? తల్లిదండ్రులు బిడ్డలను కంటారు గాని వాళ్ళ రాతల్ని కనరు. భార్యను అడవికి పంపిన రాముడు నీ దృష్టిలో యోగ్యుడా అయోగ్యుడా? ఆరు బిడ్డలు నమ్మిన హరిశ్చంద్రుడు నీ దృష్టిలో గొప్పవాడా? చేతకాక రాజ్యం వదులుకున్న అసమర్థుడా? ప్రతిసారీ ఉద్యోగం పోగొట్టుకోవడం నేను చేసే తప్పు కావచ్చు, కానీ నిజం మాట్లాడడం, తప్పు చేసిన వాడిని నిలవేయడం నేను చేసిన తప్పంటే ఒప్పుకోను. ఏమండి మనకున్నది ఒక్కగానొక్కడు, ప్రతిసారి వాడిని కొట్టి తిట్టి మనం సాధించేదే ఉంది. నారాయణ, పండు పక్వానికి రావడానికి, మనిషి పరిపక్వతకు రావడానికి టైం పడుతుంది. నీ కొడుకు ఆ టైం పూర్తయింది. ఈ రాత్రి ఇలా ప్రశాంతంగా గడిచిపోనివ్వండి, రేపు ఉదయించే సూర్యుణ్ణి అతని భవిష్యత్తులో చూడొచ్చేమో. ప్రియమైన కలెక్టర్ గారికి మా నాయనమ్మ పేరు మీద మా నాన్న ఊర్లో హోటల్ కట్టాడు, కానీ ప్రారంభోత్సవం చేయనీయకుండా మా నాన్నని కొందరు దుర్మార్గులు హత్య చేశారు. ఆ రౌడీన భాషా మనుషుని మా ఊర్లో అందరికీ తెలుసు, కానీ ఎవ్వరూ చెప్పరు.
మా నాన్న ఆత్మకు శాంతి కలగాలంటే మా నాయనమ్మ పేరుతో హోటల్ పెట్టుకునేందుకు తమరు సాయపడాలి. పాపా, ఇక్కడ సెవెంత్ అంటే ఎవరు? నేనేనండి. ఓ, నువ్వేనా పిటిషన్ పెట్టింది? అవునండి. మీ హోటల్ చూడాలి, రా వెళదాం. సార్ సార్, మీతో రావటం భాషా మనుషులు చూస్తే చంపేస్తారు. మీరు వెళ్ళండి, వెనక్కి నేను వస్తాను. ఓకే. ఇది గుడి స్థలం, ఇదేమో మెయిన్ రోడ్డు, మిగతా అంతా పూర్వం పొగ స్థలం. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఈ కొట్లు ఎలా కట్టారు? పిటిషన్ పెట్టిన స్రవంతి హోటల్ ఇదేనా? అవునయ్యా, ఆ పిల్ల నా మనవరాలే. నా భార్య పేరుతో ఉండాల్సిన హోటల్ ఆ భాష పేరుతో ఉంది. ఈ కొట్ల యజమాని ఎవరా? మేమేనండి. నీ పేరేంటి? భాష కాదండి. నీ పేరు? ప్రసాద్. నీ పేరు? వెంకటరావండి. మరి భాష ఎవడయ్యా? ఈ స్థలం యజమానండి. యజమానా? ఎవరు చెప్పాడయ్యా? భాషేనండి, ప్రతి నెల అద్దె కొట్టేస్తున్నాం. భాష అదా వాడి బాబుదా? ఇది పోరంబో గవర్నమెంట్ స్థలం. సార్, మనిషికి 10,000 కట్టామండి. నెలకు 300 అద్దెస్తే 10,000 స్థలం మీదేనాడు. సారీ, పట్టాలు లేకుండా కట్టినందుకు మీ కొట్లు పీకేస్తున్నాం. ఏయ్, బోర్డులు పీకేయండి. నేను లలున్నా. ఏమిటి, ఎవడో సర్వే ఆఫీసర్ అంట ఈ స్థలం భాషాది కాదు, వాడి బాబు గారిది కాదని కొట్ల మీద బోర్డులన్నీ తొలగిస్తున్నాడన్నా. మన మనుషులు పంపిస్తున్నాను, వారితో నైస్ గా మాట్లాడుతుండు. సత్తి అన్నా, ఎవడో సర్వే ఆఫీసర్ మన కొట్లన్నీ చెక్ చేస్తున్నాడంట. ఈ విషయం గవర్నమెంట్ తెలియక ముందే పని లేపే. ఇంతవరకు ఈ ఊళ్ళో మనాళ్ళ మీద చేసినాడు ఎవడు లేడు. వీడి ప్రాణాలు తెస్తాను. వీడి సంగతి నేను చూస్తాను. నువ్వు వెళ్ళి భాష అందించురా.
ఎవడో కొత్తగా వచ్చాడు వాడు మన వాళ్ళ మీదే చేసేసుకున్నాడన్న గౌరవంగా బతుకుతున్న మన పరువు నడివీధికి తీసుకొచ్చావు కదరా ఏమిట్రా ఇది ఆపునన్నా ఆ రౌడీలు మన ఇంట్లోకి వచ్చి వస్తువులను నేను నాశనం చేసి అమ్మను గాయపరిచాను పెళ్ళాన్ని కొడితే మీరు తల ఉంచు కూర్చోగలరేమో కానీ తల్లిని కొడితే వాడి తల నరకం దేనే నిద్రపోను ఇంతకాలం వాళ్ళని ఎదిరించి అడిగేవాడు లేడనేగా ఈ నరాచకాలు చేశారు ఇన్నాళ్ళు నీకు పని లేదు పని లేదు అన్నారు ఇప్పుడు దొరికింది నానా నాకు నిజమైన పని పోలీసులు ఇప్పుడు ఎందుకు వచ్చారు నా బిడ్డకి ఏ పాపం తెలియదు మరి అమ్మాయికుడు అండి మీరైనా వెళ్ళి వాళ్ళకి చెప్పండి మనం తీసుకెళ్ళిపోతున్నారు శివాజీ శివాజీ ఏయ్ మా శివాజీ చేతికి సంకెళ్ళు వేస్తారా ఏయ్ అసలు మీరు మనుషులరా కడుపుకి అన్నం తింటారా గడ్డి తింటారా రే దమ్ముంటే బయటికి రండిరా మీ సంగతి తేల్చేస్తాను అగ్రరే అగా అగ్రరే నీకు గుండెకాయ ఉందిరా కనీసం తలకైనా ఉందిరా ఇది అన్యాయం అని ఎందుకు చెప్పలేదురా ఎందుకు చెప్పలేదు కరెక్టే నాకు తలకాయ లేదు ఆ పోలీస్ వాళ్ళకి గుండెకాయ లేదు అల్లుడు అల్లుడు నిన్ను రక్షించుకోలేకపోయాను అల్లుడు నా లైఫ్ వేస్ట్ అయినాక అమ్మా బుద్ధి తల్లి నువ్వైనా ఈ అన్యాయం నుంచి మా శివాజీని కాపాడమ్మా ఆ తల్లి నా మాట విన్నావా నీ బాట తెలుసుకున్నావా తల్లి ఆ తల్లి తాగుబోతు బెదవల్ని స్త్రీలు ద్వేషిస్తారు గాని నువ్వేంటమ్మా తల ఒళ్ళో పెట్టుకుని హై అని లాలిస్తున్నావు ప్రేమ నా మీద నువ్వు ప్రేమ దేవతవా లేక ఈ గ్రామ దేవతవా అనురాగ దేవతని అబ్బా శివరంజని రాగంలా ఉంది నువ్వు ఆ మాట చెప్తుంటే నీ సుకుమారమైన పెదాలతో నా విశాలమైన చెవుల దగ్గర నీ అందమైన పేరు ముద్దు ముద్దుగా గౌ గౌగా చెప్పు జంబర జంబ నీ అమ్మ కడుపు మాడ నా మందంతా దిగిపోయింది కదే అమ్మో ఈ శివాజీ మా ఊళ్ళో పని పాట లేకుండా బలాదురుగా తిరిగా మనిషండి ఊళ్ళో అందరితో తగదా పెట్టుకుంటాడండి ఆఖరికి మొన్న డీఓ గారిని కూడా కొట్టాడండి ఇప్పటికి 20 పైగా ఉద్యోగాలు చేసి మానేశాడండి ఊళ్ళో ఉన్న పారంపోగు స్థలాలన్నీ ఈ శివాజీయే ఆక్రమించుకున్నారండి సర్వే ఆఫీసర్ వస్తే పట్టా తన పేరు రాయమన్నాడండి ఒప్పుకోలేదని చంపేశాడు అడ్డం వస్తే మా వాళ్ళిద్దరిని చంపాడండి నేను తప్పించుకున్నాను మీరు చెప్పదలుచుకున్నది బోన్లోకి వచ్చి చెప్పండి నేను వంట చేసుకుంటూ ఉండగా ఆఫీసర్ ముగ్గురు మనుషులు తరుముకుంటూ వచ్చారు అడ్డుపడింది నన్ను కొట్టారు
ఆ తర్వాత బయటికి పారిపోతూ ఎదురొచ్చిన మా అబ్బాయి మీద పడ్డారు. దెబ్బలు తగిలి నన్ను చూసి మా అబ్బాయి వాళ్ళని కొట్టాడు. ఆ తర్వాత వాళ్ళల్లో వాళ్లే కొట్టుకుని చంపుకున్నారే తప్ప మా శివాజీ ఎవరిని హత్య చేయలేదు. మిస్టర్ జస్టిస్, ఈవిడ కట్టుకదలడానికి ప్రయత్నిస్తున్నారు. బజార్లో అంతమంది మగాళ్ళు ఉండగా వాళ్ళందరినీ కాదని సర్వే ఆఫీసర్ గారు ఈ ఆడమనిషి కాపాడుతుందని వెళ్ళాడా? వాళ్ళ ఇంట్లో సామాన్లు, టీవీ, అద్దాలు పగలగొట్టారని చెబుతుంది. కొడుకును కాపాడుకోవడం కోసం తనే పగలగొట్టి ఈ డ్రామా ఆడి ఉండొచ్చుగా. ఈ కేసును 25వ తేదీకి వాయిదా వేస్తున్నాను. ఊరి జనం అతను నిర్దోషం చెప్పకపోతే అతనికి ఉరిశిక్ష తప్పదు. పాపం, ఊరంతా కలిసి అతని నిర్దోషం సాక్ష్యం చెప్పకపోతే ఉరి తీస్తారు కదండి. నోరు మూసుకో. ఆ భాషాగాడికి వినిపించిందంటే నడి రోడ్డు మీద మనం నురిదిస్తాడు. భవతి భిక్షాందేహి. ఎవరో ముస్తాడు వచ్చినట్టున్నాడు. పెడిగడు బియ్యం వేసిరా. ఇదేమిటి నారాయణరావు గారు? మేము బిచ్చమెత్తుతున్నది పిడికెడు బియ్యం కోసం కాదు, గుప్పెడు న్యాయం కోసం. వీధి వీధి తిరిగి ఏడుకొండల వాడి మొక్కు తీర్చడం కోసం ముష్టెత్తుకునే వాళ్ళని మీరు చూసుంటారు. ఊరి కంబం ఎక్కపోతున్న మా కొడుకు ఊపిరి కోసం మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మా శివాజీ నిర్దోషాన్ని సాక్ష్యం చెప్పండి. చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను. మా కోసం అబద్ధం ఆడమని మిమ్మల్ని అడగటం లేదు. మీరు చూసింది చూసినట్టు నిజం చెప్పండి చాలు. రామచంద్రుడు, రామచంద్రుడు, రామచంద్రుడు. మార్చి 28వ తేదీ ఏం జరిగింది? మీకు పుణ్యం ఉంటది, నా బిడ్డనేం చేయకండి. నా భర్త మీకు ఎదురు సాక్ష్యం చెప్పాడు. నీ మొగుడు కోర్టులో నోరు విప్పాడు, వీడు పర్మనెంట్ గా నోరు మూస్తాడు. ఆఫీసర్ గారితో శివాజీ గొడవ పట్టడం నా కళ్ళారా చూశానండి. గొడవ ఎందుకు వచ్చిందో నాకు తెలియదండి, కానీ ఆఫీసర్ ని అడ్డు వచ్చిన లల్లు సత్యబాబుని ఈయనే కత్తితో పొడిచి చంపాడండి. సాక్ష్యాధారాలన్నీ శివాజీ హంతకుడిని నిరూపిస్తున్నాయి. కాబట్టి భారత శిక్షా స్మృతిని గౌరవిస్తూ ఈ నేరస్తుడిని కఠినంగా శిక్షించమని కోర్టు వారిని కోరుతున్నాను. వేసవి సెలవులు ముగిసిన తర్వాత ఈ కేసు విచారణ తిరిగి ప్రారంభించబడుతుంది. మహాలక్ష్మి, మహాలక్ష్మి, అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమిటయ్యా, ఏమిటి చూస్తున్నారు? వెళ్ళండి, పడి లోపలికి వెళ్ళండి. అయ్యా కోర్టులో ఏం చెప్పారండి? పిరికివేతవారు, బిచ్చవెత్తినా ఒక్కడి మనసు కరగలేదు. ఆ రౌడీ గాడికి భయపడి అమాయకుడికి అన్యాయం చేశారు. అసలు ఊళ్ళో దెబ్బలాటికి పోవద్దురా అంటే మనవాడు విన్నాడా? ఏం చేస్తామండి, ఈ ఊళ్ళో ఎంతమంది బిడ్డల్ని కన్న అమ్మలున్నారు. ఏ తల్లికి నా బిడ్డ మీద దయ రాలేదు. ఎవరి బిడ్డల్ని వాళ్ళు కాపాడుకున్నారు మహాలక్ష్మి? మన బిడ్డనే మనం కాపాడుకోలేకపోయాం. శ్రీహరి హై స్కూల్లో 10వ తరగతి పాఠాలు చెప్పేవాడిని 1వ తరగతి టీచర్గా ఇక్కడికి మార్చిన ఇంత దూరం వచ్చింది మా ముసలి పట్టల కోసం కాదయ్యా, వాడి కోసం. వాడే లేకపోతే మేము ఇంకా ఎవరికోసం బ్రతకాలి? నారాయణరావు, పొద్దస్తమానం శివాజీని తిడుతున్నావు అనుకున్నాను, కానీ నీ కొడుకు మీద గుండెల్లో ఎంత మమకారాన్ని దాచుకున్నావయ్యా. నీకేం భయం లేదు, శివాజీ నిండు 100 ఏళ్ళు బతుకుతాడు. సో మీరు చెప్పిందాన్ని బట్టి భాష అనే రౌడీ ఊరి జనాన్ని భయపెట్టి కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పించాడన్నమాట. అవునండి, రౌడీలు కోర్టులో గెలిస్తే లాయర్లు రోడ్డు మీద తలంచుకుని నడవాలి. మనం శివాజీని కాపాడలేమా లాయర్ గారు?
తీర్పు వచ్చేంత వరకు శివాజీ హంతకుడు కాదండి. కాకపోతే ఈలోపు జనాన్ని పట్టుకోవాలి. జడ్జిమెంట్ జనం చేతుల్లోనే ఉంది. అంటే నేను ఒక ఐడియా చెప్తాను. కుదిరితే శివాజీ ఉరి తప్పించవచ్చు. ఏమిటి? సాయంత్రం 7 గంటలకు బళ్ళో మీటింగ్ ఉంది. సీక్రెట్. ఎందుకు? నారాయణరావు గారు వాళ్ళ అబ్బాయి గురించి ఏదో చెప్పుకుంటారంట. ఓహో, వస్తా. సుప్రా, సుప్రా, సాయంత్రం 7 గంటలకు బళ్ళోకి రా. సీక్రెట్. దేశా తీసుకొడతాను. నన్ను బళ్ళోకి రమ్మంటావా? అందుకు కాదు తల్లి, నువ్వు నాకు తల్లి, పిల్లి, చెల్లి, వదిన అన్నీను. మరి నన్ను ఎందుకు రమ్మన్నావు? నారాయణరావు గారు వాళ్ళ అబ్బాయి గురించి ఏదో చెప్పుకుంటారంట. సరే, మా ఆయన కూడా తీసుకొస్తాను. అలాగే. ఏమండి, ఏమండి, ఎవరండి లోపల? రాంబాయమ్మని. ఏం బాయమ్మ? రాంబాయమ్మ. చూడండి రాంబాయమ్మ గారు, సాయంత్రం 7 గంటలకు బడి దగ్గరికి రావాలి. బడి దగ్గర అయితే బాగోదండి, అందరికి తెలిసిపోతుంది. అబ్బే, చాలా సీక్రెట్ గా జరిగిపోతుందండి. మీ సీక్రెట్ అంటే నాకు అభ్యంతరం లేదు, కానీ మా ఇంట్లో అయితే బాగుంటుందండి. జంబర్ జంబా, మీ ఇంట్లోనా? ఏం మీటింగ్ అనుకుంటున్నారు? మన నారాయణరావు గారు శివాజీకి ఉరిశిక్షపడింది కదా, ఆ తప్పాలంటే వచ్చే ఎలక్షన్ లో నిలబెట్టాలంట. నిలబెట్టండి, నా ఓటు కూడా వేస్తా, కానీ మన ఇద్దరు మీటింగు మా ఇంట్లో పడదాం. అది కాదు రమ్మాయమ్మ గారు. మీరెవరు మా కోసం కోర్టులో నిజం చెప్పలేకపోయారు. ఆ భాషకి భయపడి మీరు అలా చేశారని మాకు తెలుసు. అందుకే ఈ సమావేశం రహస్యంగా ఏర్పాటు చేశాం. మీకు మళ్ళీ ఒకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను, మాకు సహాయం చేయండి. కోర్టులో నోటితో అబద్ధం సాక్ష్యం చెప్పిన మీరు ఇప్పుడు ఓటుతో శివాజీని గెలిపిస్తే అతనికి శిక్ష తప్పుతుంది. ఏ రౌడీకి మీరు భయపడుతున్నారో, ఆ రౌడీని ఎదిరించగల మగాడు శివాజీ. ఏ ఎమ్మెల్యే అండ చూసుకుని ఆ భాష ఎగిరి పడుతున్నాడో ఆ ఎమ్మెల్యేని శివాజీయే ఓడించాలి. ఏంటలా సైలెంట్ అయిపోయారు? ఓటేయటానికి కూడా భయమేనా? బకాసురుడు రోజుకో మనిషిని 2 దున్నపోతుల్ని తిన్నట్టు మనం ఇలా సైలెంట్ గా కూర్చుంటే రోజుకో ఫ్యామిలీ లేపేస్తాడు. మీరు శివాజీ నిలబెట్టండి, మేము అందరం ఓట్లేసి గెలిపిస్తాం. ఉదయించే సూర్యుడి కోసం ఆశపడచ్చు, కానీ అస్తమించే సూర్యుడి కోసం ఆరాటపడకూడదు నాన్న. నువ్వు ఉదయించే సూర్యుడివిరా. రాబోయే ఎన్నికల్లో నువ్వు ఇండిపెండెంట్ గా నిలబడాలని మా అందరి కోరిక. నీ ఎన్నికల గుర్తు కూడా అదే. నేనా? ఓటా? ఇంతవరకు ఈ చెయ్యి ఓటు మీద ముద్ర వేయలేదు, ఈ వేలి మీద ఇంకు పడలేదు. నేను ఎన్నికలు నిలబడాలా? అవును. గాంధీ గారు కటకటాల వెనక నుంచే స్వాతంత్ర్యం కోసం పోరాడారు. నువ్వు కటకటాల వెనక నుంచి ఈ ఎన్నికల్లో పోరాడాలి. హత్యలు చేసిన వాళ్లే రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని శిక్షలు తప్పించుకుంటున్నారు. నిన్నటి దాకా రౌడీ అని పిలిచిన నోళ్లే ఎన్నికల్లో గెలిచాక ఎమ్మెల్యే గారు అని గౌరవంగా పిలుస్తాయి. నా కొడుకు ఎమ్మెల్యే అవ్వాలని నేను కోరుకోవటం లేదు, కలకాలం బతకాలని కోరుకుంటున్నాను. ప్రజలు ఓటే వాళ్ల నోటి మాటగా కోర్టు తీసుకుంటుందని లాయర్ గారు చెప్పారు. ఇదిగో నామినేషన్ పేపర్లు తీసుకొచ్చాను, వీటి మీద సంతకాలు పెట్టు. ఒరేయ్, వాళ్ళు నా నిజమైన తల్లిదండ్రులు అంటే ఈ దెబ్బతో జనార్దన్ రాయుడు ఓడిపోయినట్టే. ఇంట్లో ఎన్ని ఓట్లు? 3. నేను, మా ఆయన, మా అక్క. ఓట్తో పాటు ఈ చీటి కూడా పెట్లో వేయాలి. జాగ్రత్త, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. శివాజీ నిర్దోషం నిరూపించాలంటే అతనికేమి ఓటు, శివాజీకేమి ఓటు? మహాజనులారా, అసెంబ్లీకి ఎమ్మెల్యేలను పంపించాలి గాని రౌడీలు పంపకూడదు. నిన్నటి దాకా రౌడీలా ప్రవర్తించి ఈ రోజు జైల్లో ఉన్న శివాజీని గెలిపిస్తే అతన్ని అసెంబ్లీ రౌడీ అని పిలుస్తారు. మన గుర్తు ఇదే, ఓట్తో పాటు ఈ చీటి కూడా పెట్లో వేయాలి, మర్చిపోకండి. తల్లిదండ్రుల ఓట్లు శివాజీకి, అన్నదమ్ముల ఓట్లు శివాజీకి, అక్క చెల్లెళ్ళ ఓట్లు శివాజీకి. ఇన్నాళ్ళు మనకెదురుగా పోస్టర్ పడలేదు, కానీ ఇప్పుడు పడిపోయింది. ఈసారి గెలిస్తే నేను మంత్రిని అవుతాను, అప్పుడు సారా కాంట్రాక్ట్లు, రోడ్డు కాంట్రాక్ట్లు అన్ని నీవే. ఇక నాకు వదిలేయండి, మీకు ఎదురొచ్చిన వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టేస్తాను. ఏరా ముసలోడా, ఎన్నికల్లో నీ కొడుకు చేత నామినేషన్ వేయిస్తావా? ఈ చేత్తోనే కదా నామినేషన్ పేపర్లు ఇచ్చావు. అబే కుత్తే హెడ్ మాస్టర్, హెడ్ తీస్తా, ఆగక్కడ. ఎవడైనా వీడి కొడుకు తరపున ప్రచారం చేశారో అపచారం చేసిన వాళ్ళవుతారు. మొగుడికి పెళ్ళా మిగులుండదు, పెళ్ళానికి మొగుడు మిగులుండడు.
నమస్తే. ఒక్కడు కూడా ఓటేయడానికి ఇంట్లో నుంచి బయటికి రాలేదు. అంతా మన వాళ్లే వేస్తున్నారు కదా. అవునన్నా. నమస్కారం సార్. పోలింగ్ బూత్ కి 100 మీటర్ల అవతల ఏజెంట్ ఉండాలి, అది గవర్నమెంట్ రూల్. ఈ గీతకు 100 మీటర్ల అవతల ఓటర్లు ఉండాలి, ఇది భాషా రూల్. ఎవడైనా గీత దాటొస్తే నరికేయండి. అలాగన్నా. చంపేస్తాను. మీరు చంపినా చంపకపోయినా రేపో మాపో సత్యేవుణ్ణి. సత్యం ముందు ఒక మంచి పని చేసి పోతా. వదిలేయండిరా, వీడొక్కడ ఓటేస్తే మన బాస ఓడిపోతాడా. పరం ముసలాడా పో. నీ పేరేంటి? ఇంకా మన కోటేశ్వరరావు. ఇంకెవరన్నా వస్తున్నారా? నేనొక్కడినే ధైర్యంగా వచ్చా. ఈ ఊళ్ళో ఎంత మంది మగాళ్ళు ఉన్నారో నేను బయటికి వెళ్ళాక కానీ చలవద్దు. ఓట్తో పాటు ఈ చీటి కూడా పెట్ల వేయాలి. జాగ్రత్త, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. బంధువులు, బతికి ఏం సాధిస్తావన్నావు కదా, శివాజీకి మొత్తం అటువంటి నేనే చేసి మంచి పని చేశా. నువ్వు మగోడు వచ్చే వచ్చి ఓటేయి. పోయిండ్రా పిల్లి బందరా పోండి. ఏమండి, వద్దండి వద్దండి, నా మాట వినండి. 80 ఏళ్ళ ముసలాడు ఓటేశాక కూడా నేను ఓటేయకపోతే మన విలువ ఏమిటే? తను కూడా నా మాట నువ్వే, నా మాట నువ్వే, వెళ్ళొద్దే చంపేస్తారే. సిగ్గులేదు, పోవద్దండి. దానికి ఎంతమందిని చెబుతారు? ఊరందరిని చెబుతారా? రావయ్యా. ప్రాణాలు పోయినా పర్వాలేదు, మన శివాజీ బాబుని గెలిపిస్తే ఈ ఊరన్నా బాగుపడుద్ది. ఎవడో వస్తున్నాడు రా. ఊళ్ళో వాళ్ళందరినీ రెచ్చగొట్టుంటాడు రా ముసలాడు. వాడిని చంపకుండా వదిలిపెట్టడం తప్పైపోయింది. అన్నండి, మీరందరూ ఇంకా ఇక్కడే ఉన్నారేమిటి? ఓటేయడానికి వెళ్ళలేదా? పదండి వెళ్తాం, మన శివాజీ గెలవాలి. దాని జాలిదని చొదలేస్తే మనకే ముసలం తెచ్చాడు. ఇల్లలగ్గానే పండగ రాదు, ఓట్లు పడగానే గెలుపు రాదు. బ్యాలెట్ బాక్స్ ఎత్తుకుందాం వెళ్ళి.
ఎమ్మెల్యే జనార్దన్ గారి మనసులో ఓట్లు వేయకుండా బెదిరించి చాలా మందిని గాయపరిచారు. ఎందుకైనా మంచిదని కమిషనర్ గారికి ఫోన్ చేశాను. బ్యాలెట్ బాక్స్ లో వ్యాన్ లో ఎక్కించండి. ఎక్కించండి. శివాజీ నిరపరాధి సార్. ఇది చూడండి. శివాజీ నిరపరాధి. శివాజీ నిరపరాధి. శివాజీ నిరపరాధి సార్. ఇందులో కూడా ఉంది సార్. సార్ ఇందులో కూడా ఉంది సార్. చీటీలు వేరే పెట్టండి, ఓట్లు మాత్రం లెక్కించండి. ఇండిపెండెంట్ అభ్యర్థి శివాజీ తన ప్రత్యర్థి జనార్దన్ కంటే 35,000 ఓట్ల మెజార్టీ సంపాదించాడు. ప్రతి ఓటుతో పాటు శివాజీ నిర్దోషని. ఈ చీట్లు కూడా ఉన్నాయి సార్. ఈ శివాజీ పని ఏదో కోర్టులో కేసు నడుస్తుంది. అవును సార్. ముందు మీరు డిక్లేర్ చేయండి, ఈ చీట్లను నేను జడ్జి గారికి పంపిస్తాను. నెమళ్లపాలెం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థి శ్రీ శివాజీ తన ప్రత్యర్థి జనార్దన్ పై 35,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నెమళ్లపాలెం నియోజకవర్గం స్థానానికి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి శ్రీ శివాజీ ప్రత్యర్థి శ్రీ జనార్దన్ కంటే 35,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. శ్రీ జనార్దన్ డిపాజిట్ కోల్పోయారు. గెలుపొందిన శ్రీ శివాజీ హత్య కేసులో నిందితుడు. కోర్టులో ఆయన దోషిని చెప్పిన వాళ్లంతా ఆయన నిర్దోషి అని ఓట్లు వేసి గెలిపించారు. రౌడీ మూకలకు భయపడి అబద్ధపు సాక్ష్యం చెప్పినట్టుగా జడ్జి గారు గ్రహించి శ్రీ శివాజీని నిర్దోషిగా విడుదల చేశారు. హారతి
ఉంటను రో, మీతో కలిసే ఉంటను రో, కూలి నాలి పేదోళ్ళ బతుకుల బాధలు పంచుకు ఉంటను రో, నా ప్రాణాలైనా పెడతను రో, ప్రాణం నేనై ఉంటను రో, సరపిడిది వచ్చను రో. చావాలని లేదు, చంపాలని ఉంది. ఇంతకంటే ఎక్కువ కబుర్లు చెప్పావు. ఈసారి కరెక్ట్ గా చెప్తున్నాను. గవర్నమెంట్ మందే వచ్చింది కాబట్టి మీరు కాసుకోండి, వాడి సంగతి నేను చూసుకుంటాను. ఏమిటి ఆయాస పడిపోతున్నారు? ఎమ్మెల్యే గారు నాన్నగారు కదా, ఇక ఆయన కోసం ఎంతో మంది వస్తారు, వాళ్ళ మర్యాదలు చూడద్దు. ఉరికంబం ఎక్కపోయి ఎమ్మెల్యేగా ఇంటికి రాబోతున్న శివాజీకి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పాలి. ఏమవుతాడనే రెడ్ కార్పెట్ పరిచావు? నీ మొగుడా? నిన్నుంచుకున్నాడా? నీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడా? అబే కుత్తే, ఈ భాషతో మాట్లాడేటప్పుడు భాష జాగ్రత్తగా చూసుకోవాలి. మర్యాదగా పిల్లలు వదిలిపెట్టు. వదలు, వెళ్ళి నీ కొడుకు దగ్గర మొరపెట్టు. దగ్గరకొస్తే దీని కంఠం కోస్తా, దగ్గరకు రాకపోతే దీని జాకెట్ కోస్తా. ఈరోజు ద్రౌపది వస్త్రాపహరణతోనే ఆగాను. 24 గంటల్లోగా నీ కొడుకు చేత రాజీనామా చేయించకపోతే ద్రౌపది మానభంగం కూడా జరుగుతుంది. మీకేం భయం లేదు, మీరు కుట్లు కట్టుకున్న స్థలం గవర్నమెంట్ది. నేను కలెక్టర్ గారితో చెప్పి పట్టాలు ఇప్పిస్తాను. అల్లుడు అల్లుడు, ఆ భాష మన ఇంటి మీద పడి నారా విపత్తం చేస్తున్నా. వాయిస్తున్నావయ్యా, నిన్ను కుక్కను కొట్టినట్టు కొడదామని వచ్చానా? నీలో ఉన్న కళాకారుడికి దాసోహం అయ్యాను. భాషా పెద్ద రౌడీనాకుడికి జనవత్త అనుకుంటుంటే ఇంతింత పెద్ద మీసాలు, గుబురు గడ్డం, మెళ్ళో తాయిత్తు, చేతికి రాగి కడియం, కింద పైన ఒత్తుతూ నోటికి పెగ్గందించే 4 ఆడవాళ్లు, అబ్బో గొప్ప సెటప్ తో ఉంటావనుకుంటే నువ్వేంట్రా? పిచ్చి ముండా కొడుకులా డొంటకు డొంటకుని మధ్యలో వాయించుకుంటూ సింగిల్ గా కూర్చున్నావు. అవును, నీ దగ్గర స్పూన్లా చెంచరా? అదేనో స్మాల్ రౌడీస్. ఎక్కడ వసూళ్ళకు పంపావా? అసలు నాకు తెలియక అడుగుతాను, జనాల దగ్గర డబ్బులెందుకు వసూలు చేస్తున్నావు? నీ ఎప్పగాడి సుమ్మా, నువ్వేమైనా అండర్ గ్రౌండ్ కింగ్ అనుకున్నావా, డాన్ అనుకున్నావా రా కూత్తే? నేను పాత శివాజీలా ఉండి ఉంటే చెంప దెబ్బ, చెయ్యి దెబ్బ, కాలు దెబ్బ, కర్ర దెబ్బ, దెబ్బ మీద దెబ్బతో నీ ముఖం మంగళగిరి సత్వం చేసి ఉండేవాణిరా. ఓ, అనవసరంగా ఎమ్మెల్యేనై జెంటిల్మెన్ గా మారిపోయా. రే బాష, నీలాంటి ఆకు రౌడీల్ని నేను హాఫ్ నిక్కర్లు వీక ముందే చూశాను, గాని ఈ రోజు నుంచి జనం జోనికి వెళ్ళకపోయే వెళ్ళావనుకో, నా సంగతి తెలుసుగా. ఎమ్మెల్యే నన్ను సంగతి మర్చిపోయి నువ్వు మధ్యలో వాయిస్తావి, అలా వాయిస్తాను రా నేను బడవా రాస్కెల్. బడవా కాదువే, భాష. భాషా వేషం మార్చినంత మాత్రాన గొప్పవాణ్ణి అనుకున్నావా? బందర్ సెంటర్ లో బ్లేడ్లు, చిత్తూరులో చిత్త కాగితాలు అమ్ముకున్న సోంబేరి వ్యర్థవా? ఆడదారి జాకెట్ చించినంత మాత్రాన మగాడవైపోవే. నిన్ను నిలబెట్టి తిట్టిన తిట్టు తిట్టకుండా, తిట్టి నిన్ను కొట్టిన దెబ్బ కొట్టకుండా, కొట్టి నువ్వు కట్టిన బట్టలు ఉడ్చి వెళ్ళకపోతే నేను వీర శివాజీని కాదురా బేబక్కు.
చూశావా భాషా దెబ్బ? నువ్వు భాషా దెబ్బ చూపిస్తే నేను బాదుషా దెబ్బ చూపిస్తాను బే. నీ ముఖానికి జీపు కూడా కొన్నావా లక్కున్నావా? ఏదైతే ఉందలే, బజార్కి వెళ్ళి బందర్లు ఎడుతున్నావా రా. నాన్న, ఇన్నాళ్ళు పులిలాగా ఈ వీధుల్లో తిరిగిన వాణ్ణి కుక్కలాగా ఇచ్చుకొచ్చాను, రండి చూద్దురు. నాన్న, నామినేషన్ పేపర్ ఇచ్చినందుకు నీ చీవరి కుట్టిన పేట రౌడీ, వీడిని చేత్తో కొడతావో కాల్తో దంతావో నీ ఇష్టం. నిన్ను అని అడిగావరా ఇంతకు ముందు? ఈ కాలపు ఆడపిల్ల ఎదిరించడానికి మొగుడే అక్కర్లేదు, మనస్సు అర్థం చేసుకున్న మగాడు చాలు. చాలా, ఈ పూటకి నా వాట కొట్ట పూర్తయింది బే. మిగతా పట్టు కొట్ల దగ్గర జమా ఖర్చులు రాసుకోవాలి, బయలుదేరుద్దామా బాషా బే. చెప్పు బే, నీ చించాకాలను ఆ బోర్డులో తీయమని చెప్పావు. ఏమిటి బే ఆ లుక్కు? రంగారెడ్డిలో లంగాలు అమ్ముకునేవాణ్ణి కాదు, నీలాంటి రాంగ్ కేసుల్ని బ్యాన్ మేళం వాయించేవాణ్ణి. వెంటనే తీయమని చెప్పు, లేదా ఈ వీరశివాజీ 80 కిలోమీటర్ల స్పీడ్లో వెళతాడు, ఆ తర్వాత నువ్వు గజ్జి కుక్కలా తయారవుతావు. ఆ బోర్డు తీసేయండి రా. సారీ ఎస్ఐ గారు, మీ పని ఎమ్మెల్యే చేయకూడదని నాకు తెలుసు, కానీ ఏం చేయమంటారు? తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. భాషా గారు గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించుకుని డబ్బు గుంజుకుంటున్నారు, ఇది న్యాయమా?
ఇళ్ల మీద పడి ఆడవాళ్ళ జాకెట్ చుంచుతున్నారు. ఇది ధర్మమా అని అడగటానికి వెళితే చెంప చుళ్ళు వినిపించారు. చూడండి, బుగ్గంత ఎర్రగా కందిపోయింది. ఇదండి కేసు, ఎఫ్ఐఆర్ రాసుకోండి. మిమ్మల్ని ఒరే అంటున్నాడు మీ నాన్న, మీ అన్న, మీ బామర్ద, లేక మీ వైఫ్ తరఫ. మర్యాదగా భాషను వదిలిపెట్టు, లేకపోతే నీ అంత చూస్తా. అబ్బో, పదవిలో ఉన్నవాడు, పదవిలో లేనివాడు, పొలిటిక్స్ లో తిరిగే ప్రతి బచ్చాగాడు లుచ్చాగాడు ఇలా భయపెట్టబట్టి మన పోలీస్ డిపార్ట్మెంట్ వీక్ అయిపోయింది. మాజీ గారు ఓడిపోయినంత మాత్రాన వీక్ అయిపోయిన అనుకోకు. సిగ్గు లేదు అలా మాట్లాడటానికి. ఎంఎల్ఏ అంటే అర్థం ఏమిటో తెలుసా నీకు? ఎం అంటే మంచిని, ఎల్ అంటే లాభం చూసుకోకుండా, ఏ అంటే అందరికీ పంచేవాడని. కానీ నువ్వేం చేస్తున్నావు? ఎం అంటే మర్డర్స్, ఎల్ అంటే లూటీస్, ఏ అంటే అర్హత ఉన్నవాడే ఎమ్మెల్యే అని మరుస్తున్నా. శివాజీ అరవకు మాజీ, షాజీ అనటానికి, రాజీ పడటానికి, బేజార్ అవ్వటానికి నన్ను కన్న మాతాజీ నాకు మామూలు నెత్తులివ్వలేదు. రాజీకి రాకపోతే నీకే ప్రమాదం. తాడేపల్లి గూడెంలో తాండ్రమ్ముకుంటాను, లేకపోతే రాజమండ్రిలో ల్యాండరీ షాప్ పెట్టుకుంటాను. అంతేగాని నీలాంటి రాస్కెలకాలతో రాజీకి ఎలా వస్తాను? నేను ఓడిపోవచ్చు, కానీ మా పార్టీ గెలిచింది. వెళ్ళి టీ పార్టీ చేస్తా. నేనెవరికి భయపడేవాడిని కాదు, ఇండిపెండెంట్. తప్పు చేసిన వాడు తుప్పు రేపే హక్కు ఉన్నవాడు. ముందుంది ముసళ్ల పండగ, డబ్బింగ్ టైటిల్ సినిమాకి పనికొస్తుంది, వెంటనే వెళ్ళి పెట్టుకో. నేనేం చేస్తానో తెలుసు? టైం ఏ చేయలేకపోయావు, ఇప్పుడేం చేస్తావు? పీకుతావా ఎంఎల్ఏ పదవి నుంచి పిచ్చి కొంక? అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నిన్ను కూడా బొక్కలో వేస్తా. కబడ్డా ఎలక్షన్ లో నిన్ను ఓడించి ఇండిపెండెంట్ గా గెలిచాడే వాడెవడన్నా? ఆ శివాజీ. వాడిని ఒకసారి నా దగ్గరికి తీసుకొచ్చావంటే నేను భాషాని స్టేషన్ నుంచి బయటికి తెండని అడగడానికి వస్తే నన్నెళ్ళి శివాజీని మీ దగ్గర తీసుకురమ్మంటారేమిటి? భాష ఎవడయ్యా భాష? ఇప్పుడు మనకు కావాల్సింది సెల్లో ఉన్న భాష కాదు, అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యే. అది కాదండి, నన్ను ఓడించిన వాడిని. అబ్బా, ఏ పార్టీ పదవిలో ఉంటే ఆ పార్టీలోకి మారిపోయే నీచ రాజకీయ నాయకులు మనం. మనకి నీ తెద్దుకు. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావనుకో, నేను ముఖ్యమంత్రి అయి ఉండేవాడిని, నువ్వు హోమ్ మినిస్టర్ అయి ఉండేవాడివి. కర్మగాలు ఓడిపోయావు. పైగా ఆ శివాజీ గారి పక్కన పాతిక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాడిని మన వైపుకి తిప్పుకున్నావు అనుకో, ఇలాంటి భాషగాలను పేడకోకుండా పుట్టించవచ్చు. ముందు ఆ శివాజీ గారిని నన్ను కలుసుకుని ఏర్పాటు చేయి. క్షమించండి, లుంగి ఎగ్గట్టి మర్డర్లు చేసే నేను భాష ఉప్పు చేపలు అమ్ముకుని మిమ్మల్ని మంత్రి లెవెల్ దాకా పెంచాం. ఆ లుంగి దించమని నన్ను మీరు ఎమ్మెల్యే చేశారు, మళ్ళీ లుంగి ఎత్తి కడతాను, ఆ శివాజీని మర్డర్ చేస్తాను, పోలీసులు పొడిచైనా సరే నేను భాషను బడికి తీసుకొస్తా, ఆ తర్వాత మిమ్మల్ని కలుస్తాను. ఇంత ఆవేశపడు, రాజకీయాల్లో చచ్చరా పైకిరాడు, అందుకే ఓడిపోయాడు. వెళ్ళిన పని చేసుకొచ్చా? ఆ శివాజీ ఎవరో కాదు, మన బాబు కాపీ కొడుతున్నప్పుడు పట్టుకున్న టీచర్ కొడుకే సార్. ఇప్పుడు హై స్కూల్ హెడ్ మాస్టర్ గా ప్రమోట్ చేద్దాం, వెళ్ళా శివాజీని తీసురా. నమస్కారం సార్. నమస్కారం, ఎవరు కావాలి? ఎమ్మెల్యే గారు ఉన్నారా? ఉన్నారు. ఊరు పనే, టౌన్ పనే, సిటీ పనే, జిల్లా పనే, మంత్రి పని సార్. అయితే ఆయన పడతారు పదండి. అల్లుడు గారు, ఈయన మంత్రి గారు పియ్య అంట, మీతో మాట్లాడాలని వచ్చాడు. ఏమిటో చెప్పండి. మీ నాన్నగారిని హెడ్ మాస్టర్ గా ప్రమోట్ చేస్తానని మంత్రి గారు చెప్పమన్నారు. ఏమిటి మంత్రి గారికి మా నాన్నగారి మీద అంత లవ్వు? మీ నాన్నగారిని ఒకటో తరగతి టీచర్ గా డిప్రమోట్ చేసింది మా మంత్రి గారి. వన్స్ అపాన్ ఏ టైం, ఓ మా నాన్నగారిని డిప్రమోట్ చేయించింది ఈయనేనా? తదుపరి మీతో కొంచెం పర్సనల్ గా. పర్వాలేదు చెప్పండి, మా చిన్నమ్మ గారి. అయ్యా, మీరు మీ వెనుక ఉన్న ఇండిపెండెంట్లు మా మంత్రి గారిని సపోర్ట్ చేస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతారు, దానికి ప్రతిఫలంగా వాళ్ళకి 5 లక్షలు, మీకు 10 లక్షలు. ఆహా, ఎంత సపోర్ట్ చెప్పారు. రేపే వచ్చి జాయిన్ అవుతాను. ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ మరియు ఈనాడు ఉదయం టోటల్ ఆంధ్ర జర్నలిస్ట్ రమ్మనండి, వెంటనే వచ్చి జాయిన్ అయిపోతాను. తప్పకుండా సార్, వస్తాను సార్. వెళ్ళిరండి. రా చిన్న మామ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రండి. నమస్కారం సార్. నమస్కారం సార్. ఆంధ్రజ్యోతి, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర భూమి మరియు ఈనాడు ఉదయం మొదలైన పత్రికా విలేకరులందరూ వచ్చారా? వచ్చాను సార్. ఆ శుభవార్త ఏమిటో చెప్పండి. నేను చెప్తాను. ఈ రోజు నుంచి ఈ వీర శివాజీ. నన్ను చెప్పనివ్వండి మంత్రి గారు, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చెబుతాను. 10 లక్షల రూపాయలు నేను ఆయనకు మద్దతునిచ్చిన మరుక్షణం ఆయన నాకిచ్చే డబ్బు, తీసుకోమంటారా? వన్స్ అపాన్ ఎ టైం ఈయన కొడుకు 10వ క్లాసులో కాపీ కొడుతుంటే పట్టుకున్నందుకు మా నాన్నని 1వ తరగతికి రివర్త్ చేశాడు. ఇప్పుడు నేను ఆయనకు మద్దతునిస్తే
మా నాన్నని హెడ్ మాస్టర్ని చేస్తాడంట. చేరమంటారా? శివాజీ, నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? గుంటూరులో గుగ్గిళ్ళమ్ముకునే చవటను కాదు నేను, మీరెవరో నాకు తెలుసు. 1943లో బెజవాడ ధర్మాసుపత్రిలో ఓసీగా పుట్టావు, అడ్రస్ లేనివాడి. పత్రికల వాళ్ళ ముందు నా పరువు తీస్తావా? బోఫర్స్ నుంచి ఏ ఫోర్స్ గురించి అయినా బయట పెట్టేది ఈ పత్రికల వాళ్ళే. వ్యభిచారం చేసేవాడు నీతి, అపచారం చేసేవాడు జాతీయ తలవకూడదు మంత్రి గారు. మనిషికి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చుకుంటావా? కూరగాయల మార్కెట్లో దొరికే పుచ్చు వంకాయలు అనుకున్నావా? సంతలో దొరికే బర్రెలు అనుకున్నావా? ఎమ్మెల్యేలంటే డబ్బు కమ్ముడుపోయేది వేశ్య. ఒళ్ళమ్ముకునే దాని పేరు వేశ్య అయితే పదవెమ్ముకునే వాళ్ళ పేరేమిటి? హోటల్ బ్రోకర్. ప్రపంచంలో ముందు ముందు ఇలాంటి వాళ్ళు వస్తారనే తెలియక డిక్షనరీలో ఆ పదం కూడా రాయలేదు. ఒక పార్టీ పేరుతో ఒక నాయకుడి అండతో గెలిచి ఈ రోజు నుంచి ఈయన రామచంద్రుడు, నేను హనుమంతుణ్ణి అని చెప్పి రేపు కుప్పిగంతులు వేస్తే ఆ తంతుకి తంతారు జనం. నేలాంటి రాజకీయ నాయకుడిని తలుచుకుంటే నీతో చేతులు కలపాలన్న ఆలోచన వస్తేనే పసితనంలో తాగిన అమ్మపాలు కూడా కక్కేంత వికారం పుడుతుంది. డియర్ ఫ్రెండ్స్, కొత్తగా కాపురానికి వచ్చిన పిల్ల మొగుడు కొజ్జావాడని తెలిస్తే ఎంత అల్లాడిపోతుందో. కొత్తగా అసెంబ్లీలో కడిగిపెట్టిన నేను ఇలాంటి కుజ్జాలను, లజ్జలేని వ్యధవల్ని చూసి సిగ్గుపడుతున్నాను. వీడు నన్ను చంపిస్తాడో నా వాళ్ళను చంపిస్తాడో నాకు తెలియదు, కానీ నేను ఇలాంటి లోఫర్లకి డాఫర్లకి భయపడేవాడి కాదు. ఫైనల్ గా ఈ వార్త రాయొద్దని మీకు లంచం ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాడు. జాగ్రత్త. ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్ గా తిరిగి ఇవ్వకూడదంటారు పెద్దలు, అందుకే నీ 10 లక్షలకు ఈ వెంట్రుగా జాయిన్ చేసిస్తున్నాను. అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే ఉరి తీస్తా. ఏమైంది సంభయ్య? ఏమి విశేషమత? ఏడు చిన్నమా? నా తప్పేం లేదు, ముహూర్తం టైంకి నువ్వు రావేమోనని పెళ్లి కూతురు కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంటే జస్ట్ సింపతి చూపించావంటే. ఈ ముహూర్తం దాటితే మళ్ళీ 6 నెలల దాకా లేదంట. నేను కాదంటే కదా తంట, పంతుల్ని పిలవండంట. సూర్యుడు రన్నింగ్ లోను, చంద్రుడు రెస్ట్ లోను ఉన్నారు కాబట్టి 1 2 3 4 4 + 6 6 ఏమిటండి? యూ డోంట్ టాక్, దట్ ఈస్ 6 4 + 6 = 10. 1 2 0 2 కనుక 1 భేషుగ్గా ఉంది. సీత ఏమండి పిలిచారా? అబ్బా నిన్ను కాదు తల్లి, సీతారామ కళ్యాణ ముహూర్తం పెడుతున్నా. రానాడు వస్తాను, యూ డోంట్ వర్రీ. వాడు ఓటరు లిస్టులో లేడు, యూ ప్రొసీడు. రవి గురుడు రహస్య బంధనాలు ఆడుకునే ముహూర్తం 1 తేదీ ఖాయం. ఇల్లు కొడక ఇల్లు కొడక ఇల్లు కొడక.
చెట్టు తేవాల సరసానికి జాజిపూలే మంచమంత జల్లుకోనా సాముగి నీతో నివ్వుండిపోనా చోళ్ళ పాట లేకపోతే బజ్జుబోడు ఉంగా ఉంగా ముక్కు పాలు పడత ఉంగా ఉంగా ముక్కు పాలు పడత జోజి జోజి చక్లెట్లు పెడత ఇంకేమీ కావాలి అబ్బాయికి నూరేళ్ళు రాసిస్తా కట్నానికి అయితే స్వర్గాన్ని చూపెడత ముత్తు ముచ్చట్టు తీరుస్తా కళ్యాణ బొట్టెడత మనవన్ని ఇస్తే చోకొడత పంతులు పంతులు పావుతీరు మెంతులు పెట్టినాము మిడ్డు నైట్ ముహూర్తము మా పంతులయ్య కొడుకి పంచదార తిలకి నాలి బొట్టు కట్టుకునే మంచి లగ్నము ఏంటి ఎమ్మెల్యే గారితో కాంట్రాక్ట్ పని మాట్లాడదామని వచ్చారా? కాదు మీతోనే. నాతోనా? ఏం పని? మిమ్మల్ని తన్నే పని. తన్నే పని? ఎవరు తన్నమన్నారు? ఖలేజా ఉంటే ఇక్కడ తెచ్చుకో. నన్ను పెళ్లి చేసుకుంటావా? మా వాళ్ళతో తన్ను తింటావా? తన్నులా? లేకపోతే బన్నులా? నాకు సైట్ కొట్టావా లేదా? కొట్టాను. నా కోసం బీటేస్తావా లేదా? చేశాను. నన్ను గుద్దావా లేదా? పొరపాటున గుద్దాను. అయితే పెళ్లి చేసుకో. ఏంటి చేసుకునేది? దొడ్డు కడిగేదాన్ని నిన్నెట్లా చేసుకోమంటావే? అల్లుడు మరి షటప్. నేను నిన్ను మావాని పిలవాలన్నా, నువ్వు నన్ను అల్లుడు గారు అని అరవాలన్నా ఈ పిల్ల మెళ్ళో నువ్వు తల కట్టాల్సిందే. అల్లుడు కులం పేరుతో వంశం పేరుతో వెనకడుగు వేయాలని చూస్తే అరెస్ట్ చేయిస్తాను. అల్లుడు అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే ఈ పిల్ల మెళ్ళో తాళి కట్టిస్తా. తాళి రెడీ? కట్టుచిన మావా. ఏదైనా శుభకార్యం మొదలు పెట్టమంటే నాతోనే మొదలు పెట్టాలా? ఇది చాలా మంచి శుభకార్యం మావా. భాషా భాషా జనార్దన్ రాయుడు, జనార్దన్ రాయుడు. ఏమిటి ఇలా వచ్చారు? వెంట్రుక పీకి మొఖాన కొడితే గాని బుద్ధి రాలేదన్నమాట, మీ దాకా వస్తే గాని వాడి పవర్ ఏమిటో తెలియలేదన్నమాట. వెంట్రుకేమిటయ్యా? మన బంగారు కొండలో పేలిపోతుంటేను. నీ మీద నా మీద శివాజీ గారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చాడట. ఇంత ఆస్తులు ఎక్కడి నుంచి సంపాదించారు ఆరా తీయమని ఒత్తిడి చేస్తున్నాడు. ఆడిట్ బుక్స్ పట్టుకున్నారంటే ఇద్దరికి శ్రీకృష్ణ జన్మస్థానమే. వాడు దెబ్బ మీద దెబ్బ కొడుతూ పోతుంటే చూస్తూ ఊరుకుంటావా? దాచిపెట్టిన కత్తికి కొబ్బరి నూనె రాస్తాను, మర్చిపోయిన మడ్డర్లు తిరిగి ఈ రోజే మొదలు పెడతాను. ఆ పంచండి.
ఎప్పుడైనా నీ కష్టార్జితంతో ఒక్క పంచైనా కొనివ్వగలవురా అన్న మా నాన్న, ఇక మాట్లాడకూడదు. ఆ పట్టుచీర ఇవ్వండి. ఇది చూడగానే మా అమ్మకి ఆనందంతో గుండెగిపోవాలి. చెప్పండి రా వాడితో, నే ఇంట్లోనే కూర్చొని ఉంటా, దమ్ముంటే వచ్చి ఎదుర్కోమని చెప్పండి. తప్పండి 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 తప్పండి. సూరమ్మత్త ఒక్కసారి ఎగతాళి చేశారు కదా, మళ్ళీ మళ్ళీనా? సాంబా ఎవరైనా ఒక్కసారి ఫూల్ అవుతారా? రెండు సార్లు ఎవరు? చినమామ కళ్ళల్లో నీళ్లు కూడా, డ్రామా యాక్టర్గా బ్రహ్మాండంగా పనికొస్తావు. మామగారు మీరు కూడా ఏంటి వీళ్ళగా? ఇదేమిటి శివాజీ, ఎంతో భవిష్యత్తున్న నిజాయితీ గల ఎమ్మెల్యేవి, నువ్వు రాజీనామా చేయడం ఏమిటి? We'll be right back.
గాంధీ గారు పుట్టిన దేశంలో కత్తికి కత్తి ప్రాణానికి ప్రాణం అని చెప్పడం పొరపాటి. కానీ తుపాకీతో రాజ్యం సంపాదించొచ్చని సంఘ విద్రోహి ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తుంటే దీనికి ప్రజలే సమాధానం చెప్పాలి. మనిషి మనిషిని ప్రేమించాల్సిన సమాజంలో మనిషే మనిషిని చంపుకునే దౌర్భాగ్యం స్థితికి చేరుకున్నాడు. దీనికి కారణం డబ్బు, అధికారం, పెత్తనం. ఈ మూడు రాజకీయం అనే విషవృక్షానికి పుట్టిన మూడు కొమ్మలు. అందుకే 5 సంవత్సరాల్లో కోటీశ్వరులు అయిపోవటానికి ఒకే ఒక మార్గం రాజకీయం అని తెలుసుకున్న కొందరు స్వార్థపరులు ఈ రాజకీయం అనే వ్యాపారాన్ని ఎన్నుకున్నారు. నిస్వార్థపరుల్ని, నిజాయితీ పరుల్ని పంపించాల్సిన అసెంబ్లీకి రౌడీల్ని పంపుతున్నాం. మీ ఎమ్మెల్యే గాంధీ గారి శిష్యుడు అని చెప్పుకోవడానికి మీరు ఇదివరకు గర్వపడేవారు. మీ ఎమ్మెల్యే గూండాలని చెప్పుకోవడానికి మీరు ఈరోజు సిగ్గుపడడం లేదు, కానీ గర్వపడుతున్నాను. నేను ఎన్నికైతే అసెంబ్లీకి రౌడీనవుతానని ప్రచారం చేశాడు వీడు. అందుకే అపరింద ఉండకూడదని అసెంబ్లీకి రాజీనామా చేసి ఈరోజే రౌడీనై ఇతన్ని హత్య చేశాను. మీరెంతో విశ్వాసంతో నన్ను ఎమ్మెల్యేని చేశారు. తల్లిదండ్రుల్ని కాపాడుకోలేని నేను ప్రజల్ని రక్షించలేని తెలుసుకుని రాజీనామా చేశాను. ఎదురుగా పోలీసులు కనిపిస్తారనుకున్నాను. ఆ రోజు నువ్వు నిర్దోషమని చెప్పడానికి మన ఊళ్ళో జనానికి నోరు రాలేదు బాబు. అలాగే ఈ రోజు నువ్వు దోషమని చెప్పడానికి వాళ్ళకి మనసు రాలేదు. నీ మీద కేసు రాదని లాయర్ గారు చెప్పారు. అందుకే నీ రాజీనామాను చించేస్తున్నాను. ఎందుకో తెలుసా? నీ కోసం కలవరిస్తున్న ఆ జనం కోసం. ఒక్కసారి వచ్చి వాళ్ళని చూడు. రౌడీని కొట్టగానే పని దొరికిందనుకున్నాను, ఇంకొక రౌడీని చంపగానే పని పూర్తయిందనుకున్నాను. కానీ నిజమైన పని నాకు ఎప్పుడు దొరికింది? నన్ను నమ్ముకున్న లక్షలాది మందికి పని దొరికేలా చేయడమే నా పని. వన్స్ అపాన్ ఎ టైం ఎమ్మెల్యేని కాదు నేను. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు నేను మీ ఎమ్మెల్యేనే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.